ముస్లింల చక్రవర్తి హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్ర, ఆయన యొక్క సీరత్ గురించి ఇన్షా అల్లాహ్ ఈరోజు మనం కొంచెం క్లుప్తంగా వివరంగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు, ఆయన ఇస్లాం వచ్చినటువంటి మొదటి రోజులలోనే విశ్వాసం తీసుకువచ్చినటువంటి నాలుగవ వ్యక్తి. ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే కూడా చిన్నవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశము మరియు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి వంశము అబ్దే మునాఫ్ దగ్గరకు వెళ్ళి కలుస్తుంది. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఒక రకంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దగ్గర బంధువులు. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు మొట్టమొదటి నుంచే అజ్ఞాన కాలం నుంచే ఎటువంటి చెడు జోలికి పోనటువంటి వ్యక్తి, అజ్ఞాన కాలం నుంచే ఎటువంటి దొంగతనము, ఎటువంటి వ్యభిచారాన్ని దరిదాపులకు కూడా వెళ్ళనటువంటి వ్యక్తి హజరత్ ఉస్మాన్ రజియల్లాహు. ఈ యొక్క మంచితనమే, ఇతని యొక్క ఇలాంటి మంచి నడవడికే ఇతన్ని అతి త్వరగా ఇస్లాం కు దగ్గరగా చేసింది. అయితే మనం గ్రహించినట్లయితే ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారు బను ఉమయ్యా సంతతికి చెందినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మేనత్త మనువడు హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారు. అయితే హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారి జన్మదినం ఆముల్ ఫీల్, అంటే ఫీల్ సంఘటన, ఏనుగుల సంఘటన జరగక మునుపు, ఈయన ఏనుగుల సంఘటన జరిగిన తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ఈయన జన్మించారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే వయసులో 6 సంవత్సరాలు ఈయన చిన్నవారు. ఈయన తండ్రి అఫ్ఫాన్ అఫ్ఫాన్ గారు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఈయన తండ్రి అఫ్ఫాన్ గారు. ఈయన మక్కా నగరంలో ఉన్నటువంటి హురైష్లలో అందరికంటే కూడా ధనవంతులలో ఉన్నటువంటి అతి పెద్ద ధనవంతులలో అఫ్ఫాన్ గారు కూడా ఒకరు. ఈయన పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించేవారు. పెద్ద పెద్ద బీడారాలు, ఒంటెల బీడారాలు ఉండేవి, అవి తీసుకొని వారు వ్యాపార నిమిత్తం వేరే వేరే దేశాలకు వెళ్ళి వ్యాపారం చేసేవారు. అయితే వ్యాపార రంగంలో ఇతన్ని మించినటువంటి వారు ఎవరూ లేరు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు కూడా తన యొక్క తండ్రి మార్గంలోనే, తన యొక్క తండ్రి ఏ విధంగానో వ్యాపారం చేస్తున్నాడు అన్నటువంటి విషయాలు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు వ్యాపారంలో నేర్చుకునేటువంటి చాలా విషయాలు కూడా తన తండ్రి నుంచే ఆయన నేర్చుకుని ఉన్నారు. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు తన తండ్రి నుంచి నేర్చుకున్నటువంటి వ్యాపారాన్ని తన యొక్క జీవితంలో అదే విధంగా కొనసాగించారు. అల్హమ్దులిల్లా, మదీనా నగరంలో ఉస్మాన్ కంటే కూడా ఇంకెవరూ కూడా అంతటి ధనవంతులు లేరని మనం చెప్పుకోవచ్చు. ఆయన అంటే వ్యాపారంలో అన్ని తెలివితేటలు, వ్యాపారం చేసేటువంటి గొప్ప పద్ధతి తెలిసినటువంటి వ్యక్తి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు తమ యొక్క తండ్రి, ఉస్మాన్ గారి తండ్రి ఒకసారి మక్కా నుంచి వ్యాపార నిమిత్తం పొరుగు దేశానికి వెళ్తారు. అయితే తిరుగు ప్రయాణంలో ఆయన మరణించడం జరుగుతుంది. ఆమె ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన యొక్క ప్రవర్తన గురించి, ఆయన యొక్క అఖ్లాక్ గురించి, ఆయన యొక్క నడవడిక గురించి ముందు నుంచి అజ్ఞాన కాలంలో నుంచే చాలా మంది అతన్ని పొగిడేవారు, అతని యొక్క గొప్పదనం గురించి చెప్పుకునేవారు. తమ యొక్క పిల్లలకి ఏమనేవారు అంటే, మీరు కూడా ఉస్మాన్ లాంటి నడవడికను అవలంబించండి. ఖురైష్ యొక్క తల్లులు తమ యొక్క పిల్లలకు అనేవారు, ఓ ఖురైష్ సంతతి తల్లులు తమ యొక్క పిల్లలకు ఏమనేవారంటే, ఓ ఖురైష్, ఓ మా సంతానమా, మీరు కూడా ఉస్మాన్ లాంటి అఖ్లాక్, ఉస్మాన్ లాంటి క్యారెక్టర్ ను అవలంబించండి. వాస్తవంగా ఉస్మాన్ కంటే మంచి వ్యక్తిని మేము చూడలేదు. అంటే అలాంటి గొప్ప వ్యక్తి, అంత మంచి నడవడిక కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి. ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఎప్పుడైతే ఇస్లాం ధర్మం
మెల్లమెల్లగా మెల్లమెల్లగా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు లోన లోనని బహిర్గతం చేయకుండా లోపలే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం ధర్మం గురించి బోధిస్తున్నటువంటి రోజులలో మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ యొక్క ధర్మ విషయాలు ఉస్మాన్ రజియల్లాహు అను గారి వినపడుతూ ఉంటాయి. అయితే ఆయన దాని వైపు ఎక్కువగా శ్రద్ధ చూపరు. అలాంటి సమయంలో ఒకసారి ఉస్మాన్ రజియల్లాహు అను గారు తమ యొక్క పిన్ని దగ్గరకు వెళతారు. అయితే అల్హమ్దులిల్లా ఆమె ముందు నుంచే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకొని ఇస్లాంను స్వీకరించి ఉంటుంది. అయితే ఆమె ఉస్మాన్ గారి చెవిలో ఈ యొక్క ధర్మ సందేశాన్ని వేస్తుంది. ఓ ఉస్మాన్, నేను అల్లాహపై, నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తపై నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఓ ఉస్మాన్, అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయన యొక్క ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించు. ఇహ పరలోకాలలో నువ్వు సాఫల్యం పొందుతావు. దీనికంటే మంచి ధర్మాన్ని నేను నా జీవితంలో చూడలేదు. కనుక నువ్వు అల్లాను విశ్వసించు మరియు ఆయన యొక్క ప్రవక్తను విశ్వసించు అని చెప్పి ఉస్మాన్ యొక్క చెవిలో వేస్తారు. అయితే ఆ విషయం ఉస్మాన్ గారి జ్ఞానంలో నాటుకుపోతుంది. ఆయన యొక్క మైండ్ లో ఇంకా ఆ యొక్క విషయం నాటుకుపోతుంది. అయితే ఇస్లాం గురించి ఆయన యొక్క మనసులో మంచి అభిప్రాయం ఉంటుంది. అయితే ఆమె అంటుంది, ఉస్మాన్, ఇహపర లోకాలలో సాఫల్యం పొందాలనుకుంటే, నువ్వు ఒకవేళ మరణించిన తరువాత పరలోకంలో నువ్వు స్వర్గాన్ని పొందాలనుకుంటే, మొహమ్మద్ ఏదైతే ధర్మం గురించి బోధిస్తున్నాడో, మొహమ్మద్ ఏదైతే ధర్మం గురించి ప్రజలకు చెప్తున్నాడో, ఆ యొక్క ధర్మాన్ని నువ్వు స్వీకరించు అని చెప్పి ఆ యొక్క పిన్ని ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి పిన్ని గారు ఉస్మాన్ గారికి బోధించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క బోధన ఆయన యొక్క మెదడులో నాటుకుపోతుందో, ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు హృదయం, ఆయన యొక్క మనసు ఇస్లాం వైపుకు మొగ్గుతుంది. ఒకసారి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఆ యొక్క ఒకసారి దారిలో వెళ్తూ ఉండగా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి ఎదుట అబూబకర్ రజియల్లాహు అన్హు గారు వస్తారు. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు అబూబకర్ తో అంటారు, ఓ అబూబకర్, ఏమిటి మొహమ్మద్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి విషయం నిజమేనా? అల్లా ఒక్కడే సృష్టికర్తనా? ఆయన అల్లాహ్ పంపించినటువంటి ప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన ప్రవక్తగా నియమించాడా అని చెప్పి అబూబకర్ రజియల్లాహు అన్హు గారిని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు ఆ విషయాలు విన్నటువంటి అబూబకర్ రజియల్లాహు అన్హు గారు, ఉస్మాన్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఏదైతే నువ్వు తెలియజేస్తున్నావో ఆ విషయాలన్నీ కూడా సత్యమే. అల్లాహ్ పంపినటువంటి ప్రవక్తయే మొహమ్మద్, మరియు ఆయన పైకి విశ్వాసం తీసుకురావడం కూడా మనపై విధి. కావున నువ్వు కూడా ఇస్లాం నువ్వు తీసుకురా, ఇస్లాం ను విశ్వసించు, అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయన్ని ఆరాధించు, ఆయన తప్ప మరెవరిని ఆరాధించకు అని చెప్పి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారికి అబూబకర్ గారు బోధించడం జరుగుతుంది. అప్పటికప్పుడే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పి ఇస్లాం ను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వెళ్ళి మహాప్రవక్త చేతుల మీదుగా విశ్వాసం తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు విశ్వాసాన్ని తీసుకువచ్చారు. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు విశ్వాసం తీసుకురాగలి, ఎందుకంటే అది మొట్టమొదటి రోజులు ఇస్లాం కాలంలో. ఇస్లాం వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లో కుఫార్లు, ఖురైష్లు ఎవరైతే మత మార్పిడి చేస్తున్నారో, ఎవరైతే మతాన్ని మారుతున్నారో, ఎవరైతే తమ తాత ముత్తాతలను ఆరాధించకుండా మొహమ్మద్ తెచ్చినటువంటి కొత్త ధర్మంలోకి వెళ్తున్నారో, అలాంటి వారిని మక్కాలో ఉన్నటువంటి కుఫార్లు, మక్కాలో ఉన్నటువంటి ఖురైష్లు వేధింపులకు గురి చేసేవారు, శిక్షకు గురి చేసేవారు, వారిని కఠినంగా వారిని శిక్షించేవారు. అలాంటి సమయంలో ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు విశ్వాసం తీసుకొచ్చారు, అల్లాహ్ను విశ్వసించారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసించారు. అది తెలుసుకున్నటువంటి మహాప్రవక్త ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి బాబాయి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై విశ్వాసం తీసుకువచ్చాడని తెలుసుకున్నటువంటి ఆయన పిన తండ్రి ఉస్మాన్ ని వేధింపులకు గురి చేయడం జరుగుతుంది, ఉస్మాన్ ను శిక్షించడం జరుగుతుంది, ఉస్మాన్ ని తాడుతో కట్టేసి ఎన్నో రోజులు బందీగా ఉంచడం జరుగుతుంది అనేవారు ఆ యొక్క పిన తండ్రి ఆ యొక్క బాబాయి ఉస్మాన్ తో అనేవారు, ఓ ఉస్మాన్,
నువ్వు నీ తాజ్ నువ్వు మొహమ్మద్ పై విశ్వాసాన్ని వదిలేయి. నువ్వు మొహమ్మద్ పై తెచ్చినటువంటి విశ్వాసాన్ని మరియు మొహమ్మద్ ధర్మం తీసుకు మొహమ్మద్ యొక్క ధర్మం పై తీసుకొచ్చినటువంటి విశ్వాసాన్ని వదిలేసి మన తాత ముత్తాతల యొక్క ధర్మం వైపు మరలు, నువ్వు ఈ కొత్త ధర్మాన్ని వీడు అని చెప్పి బాబాయి గురి చేస్తాడు. ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాడు. కానీ ఉస్మాన్ రజియల్లాహు అను గారు ఒకే ఒక విషయం మీద, ఉస్మాన్ రజియల్లాహు అను గారు ఒకే ఒక మాట మీద, నేను ఇస్లాం తీసుకొచ్చాను, అల్లాను నమ్మాను, ఆ యొక్క ప్రవక్తను నమ్మాను, నువ్వు నా యొక్క తల తీసినా సరే నేను ఇస్లాం ధర్మాన్ని మాత్రం వీడను అని చెప్పి కఠినంగా చెప్పేస్తాను. ఇక బాబాయ్ కూడా అతన్ని శిక్షించలేక విసుగు చెందిపోయి ఉస్మాన్ రజియల్లాహు అను గారికి తన యొక్క స్థితిలోనే వదిలేయడం జరిగింది. అల్లాహు అక్బర్. చూడండి, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి దృఢత్వం మరియు వారి యొక్క నిలకడ అల్లాహు అక్బర్. చూడండి ఎంతటి ఉన్నతమైనదో. సుదర్లారా, ఉస్మాన్ రజియల్లాహు అను గారు మక్కాలో ఉన్న కుప్పార్లు దౌర్జన్యం చేస్తున్నారన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. చాలా కఠినాతి కఠినంగా ముస్లింలపై వారు శిక్షలకు దిగుతారు. అనేక రకాలుగా వారిని ఇతర హింసలకు గురి చేస్తూ ఉంటారు. అయితే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు అది చూసి తట్టుకోలేక విశ్వాసులందరినీ కూడా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేయమని, హబషా వైపు హిజ్రత్ చేయమని, వలస వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపిస్తారు. అయితే అల్హమ్దులిల్లా ఈ యొక్క హిజ్రత్ లో ఉస్మాన్ రజియల్లాహు అను గారు మరియు ఆయన యొక్క భార్య రుఖయ్యా, ఎవరు రుఖయ్యా రజియల్లాహు అన్హా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉస్మాన్కి ఇచ్చి వివాహం చేస్తారు. తమ భార్య సమేతం ఆయన ఆ యొక్క హిజ్రత్ లో పాల్గొంటారు. అల్హమ్దులిల్లా ఆయన ఆ బయలుదేరినటువంటి వ్యక్తులలో తమ భార్యతో కలిసి ప్రయాణించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఉస్మాన్ రజియల్లాహు అను గారు. అయితే ఉస్మాన్ రజియల్లాహు అను గారు హిజ్రత్ చేసేటప్పుడు పురుషులు ఎంతమంది ఉంటారు ఆ యొక్క హిజ్రత్ లో? 12 మంది పురుషులు మరియు 4 స్త్రీలు. ఆ 4 స్త్రీలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె కూడా ఒకరు. అయితే అదే విధంగా మరియు 2వసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆజ్ఞ మేరకు ఎప్పుడైతే మక్కాలో పరిస్థితులు చక్కదిద్దబడ్డాయి, మక్కాలో పరిస్థితులు బాగున్నాయి, ఇప్పుడు పాతలాగా కుప్పార్లు ముస్లింలను హింసించడం లేదు, శిక్షించడం లేదు అన్నటువంటి విషయం తెలిసినటువంటి ముస్లింలు హబ్షా నుంచి తిరిగి మక్కాకు వస్తారు. హబ్షా నుంచి ముస్లింలు మక్కాకు వస్తారు. అయితే మళ్ళీ వారికి తెలిసేటువంటి విషయం ఏమిటి అంటే, వచ్చిన తరువాత వారు అదే విధంగా మళ్ళీ శిక్షిస్తారు. అంటే వారికి తప్పుడు సమాచారం లభిస్తుంది కనుక మళ్ళీ వాళ్ళు తట్టుకోలేక మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ హబ్షా వైపు మళ్ళీ మరలిపోతారు, వలస వెళ్ళిపోతారు. అది తెలిసినటువంటి కుప్పార్లు సహించలేకపోతారు. ఆ యొక్క దాదాపు ఆ యొక్క వలస చేసినటువంటి 1 సంవత్సరం తర్వాత వలస చేసినటువంటి విశ్వాసులు ఎందరు? 100 మంది. 100 మంది విశ్వాసులు అల్లాహను నమ్ముకొని మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞ మేరకు హబ్షా వైపు, హబ్షా యొక్క రాజు ఎవరు అప్పుడు? నజ్జాషి వైపు మరలిపోతారు. ఆ విషయం తెలిసినటువంటి కుప్పార్లు ఖురైష్లు సహించలేక వారు తమ యొక్క ఎవరైతే సర్దారులు ఉన్నారో వారు నజ్జాషి దగ్గరకు వెళ్తారు. వెళ్ళి ఆ యొక్క నజ్జాషికి తెలియజేస్తారు. ఏమని? ఓ నజ్జాషి, వీరు వారి యొక్క తాత ముత్తాతల ధర్మాన్ని వదిలేసి ఏదో కొత్త ధర్మాన్ని తీసుకొని వీరు మన దగ్గర మీ దగ్గరకు వచ్చారు, కనుక మీరు వారిని వదిలేయండి, వారిని వదిలేయండి, వారి యొక్క జన్మస్థలాలకు పంపించేయండి, వారి యొక్క స్వగ్రామానికి వారిని తరలించండి, మీరెందుకు మీ రాజ్యంలో ఉంచుకున్నారు అని చెప్పి నజ్జాషికి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి రాజులలో నజ్జాషి చాలా మంచి వ్యక్తి, న్యాయ పరిపాలన చేసేటువంటి వ్యక్తి. అయితే నజ్జాషి ఆ విధంగా చేయడు. అయితే ఇంకా వారు సహించలేక ఆ యొక్క కుప్పార్లు ఏ విధంగానైనా సరే వీరిని మళ్ళీ మక్కాకు తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, నజ్జాషి గారు ఇసాయి అంటే ఈసాను నమ్ముకున్నటువంటి వ్యక్తి, నస్రాని. అయితే ఆ నజ్జాషికి వీళ్ళు ఏం చేస్తారంటే, ఓ నజ్జాషి
మీ సరే మీరు మా మాట నమ్మడం లేదు కదా, సరే వారిని పిలిచండి, పిలవండి, పిలిచి వారు వారిని ప్రశ్నించండి, మరియం అలీ సలాం గురించి వారి యొక్క విశ్వాసం ఏమిటో, మరియం అలీ సలాం గారి గురించి, ఈసా అలీ సలాం గారి తల్లి తల్లి మరియం అలీ సలాం, మరి మరియం అలీ సలాం గురించి ఈ యొక్క ఎవరైతే కొత్త ధర్మాన్ని తీసుకొచ్చారో వారి యొక్క విశ్వాసం ఏమిటో, వారి యొక్క ఆలోచన ఏమిటో ప్రశ్నించండి, వారేం చెప్తారు, మా మాట మీరు నమ్మకపోతే. ఎందుకంటే ఒకవేళ వారు మరియం అలీ సలాతు వసలాం గారి గురించి ఏదైనా తప్పు చెప్తే నజ్జాషికి కోపం రావచ్చు, ఆ కారణంగా సరే వారు హబ్షా నుంచి ఆ విశ్వాసులను తీసివేస్తారని చెప్పి వారందరూ కూడా పన్నాగం పన్నారు. అయితే నజ్జాషి సరేనని చెప్పి విశ్వాసులను పిలవడం జరుగుతుంది. వారందరినీ నిల్చోబెట్టి మరియం గురించి మీ యొక్క ఆలోచన ఏమిటి, ఈసా తల్లి మరియం గురించి మీ యొక్క ఆలోచన ఏమిటి అని ప్రశ్నించగా, అప్పుడు అల్హమ్దులిల్లా ఆ యొక్క సహాబాలలో నుంచి ఒక సహాబీ వచ్చి మరియం అలైహిస్సలాం గారి గురించి ఎంతో పరిశుభ్రవంతమైనటువంటి మాటలతో ఆమె యొక్క గొప్పతనాన్ని బోధించడం జరుగుతుంది. ఏ విధంగానైతే దివ్య ఖురాన్ లో మరియం అలైహిస్సలాం గారి యొక్క గొప్పతనం గురించి వచ్చిందో, ఏ విధంగానైతే దివ్య ఖురాన్ ఆ మరియం అలైహిస్సలాం గారి గొప్పతనం ఘనత గురించి బోధించడం జరిగిందో, అదే విధిగా ఏ మాత్రము తన యొక్క గొప్పతనంలో ఏ మాత్రము కూడా తగ్గించకుండా నజ్జాషి ముందు మరియం అలైహిస్సలాం గారి తారీఫ్ తెలియజేయడం జరుగుతుంది, ఆమె ఘనతను తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు నజ్జాషి కింద పడినటువంటి ఒక నలుసును తీసి, ఒక గింజను తీసి, గింజను తీసి ఏమంటాడంటే, నువ్వు ఈ గింజంత కూడా మరియం యొక్క ఘనతను తక్కువ చేయలేదు, ఆమె యొక్క ఘనతను అదే విధంగా నువ్వు బోధించావు, ఏ విధంగానైతే ఆమె యొక్క ఘనత ఉందో అని చెప్పి నజ్జాషి సహాబాలకు తెలియజేస్తారు. అల్హమ్దులిల్లా, విశ్వాసులు చూడండి, తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా కూడా తయారై ఉన్నారు. ఇక కుప్పార్లు ఏమీ తోచక ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండవసారి తమ యొక్క అనుచరులకు మదీనా వైపు హిజ్రత్ చేయమని ఆజ్ఞాపించారు. ఎవరిని? సహాబాలందరినీ కూడా. అయితే అల్హమ్దులిల్లా ఆ యొక్క హిజ్రత్ లో కూడా, ఆ యొక్క వలసలో కూడా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు మరియు ఆయన యొక్క భార్య రుఖయ్యా రజియల్లాహు అన్హు గారు ఉంటారు. అందుకే ఇన్ని హిజ్రత్ అయిన అంటారు. రెండు హిజ్రత్లు చేసినటువంటి వ్యక్తి హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు. సోదరులారా చూడండి, ఎంతటి గొప్ప వ్యక్తి, ఇస్లాం కొరకు తమ యొక్క ఇంటిని, తమ యొక్క బంధుమిత్రులను ధర్మం కోసం తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం ఒక నగరం నుంచి మరొక నగరానికి ఎంతో దూరం ఉన్నటువంటి మక్కా నుంచి దాదాపు మదీనాకు వారు ఆ కాలంలోనే వలస వెళ్ళిపోయారు. దేనికి? తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. అల్లాహు సుదర్లారా, ఆనాడు సహాబాలలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది మరియు ఈనాడు మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా ఉందో గ్రహించండి. ఆనాడు వారు తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వందల మైళ్ళ ప్రయాణం చేసేవారు. కానీ ఈనాడు మనం మన ఊళ్ళో ఉన్నటువంటి మస్జిద్ దగ్గర వైపు కూడా మనం నడవలేకపోతున్నాము. ఎంతటి దురదృష్టమో ఒకసారి గ్రహించండి. సోదరులారా, మనం మన విశ్వాసాన్ని అదే విధంగా కాపాడుకోవాలి. మన విశ్వాసంలో ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి తగ్గుదనం లేకుండా మన యొక్క విశ్వాసంలో దృఢత్వాన్ని, మన యొక్క విశ్వాసంలో నిలకడను మనం ఏర్చుకోవాలి. మరణించేంత వరకు ఈ యొక్క నిలకడ అదే విధంగా ఉండాలి. అప్పుడే మనం అల్లాహ్ సుబ్హాన తాలా ఎదుట సంపూర్ణమైనటువంటి విశ్వాసులుగా నిలవగలుగుతాము. సోదరులారా, అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు యొక్క సీరత్లో భాగంగా ఆయన మదీనా వెళ్ళిన తరువాత, ఎప్పుడైతే సహాబాలందరూ కూడా మదీనాకు వెళ్ళారు, మదీనాకు వెళ్ళినటువంటి హిజ్రత్ మదీనా ఎప్పుడైతే వలస వెళ్ళారో అక్కడి నుంచి హిజ్రీ శకం ప్రారంభమవుతుంది. అయితే అక్కడికి వెళ్ళినటువంటి రెండవ శకం అంటే రెండవ హిజ్రీలో బద్రి యుద్ధం జరుగుతుంది. బద్రి యొక్క యుద్ధంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాదాపు 300 మంది సహాబాలను తీసుకొని యుద్ధానికి బయలుదేరుతారు రెండవ హిజ్రీలో. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఆ యొక్క యుద్ధంలో పాల్గొనలేకపోతారు.
మనసంతా కూడా యుద్ధం చెయ్యాలని ఆత్రంతో ఉంటుంది. కానీ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి భార్య మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అది చూసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి దగ్గరకు వచ్చి, ఓ ఉస్మాన్, నువ్వు యుద్ధంలో పాల్గొన అవసరం ఉంది, నువ్వు ఇక్కడుండి నా కూతురికి సేవ చెయ్యి, నా యొక్క కూతురి యొక్క ఆరోగ్యాన్ని చూసుకో. ఎవరైతే బద్రి యొక్క యుద్ధంలో పాల్గొంటున్నారో, ఎవరైతే బద్రి యొక్క యుద్ధంలో తమ యొక్క ప్రాణాలను అర్పించడానికి సిద్ధం అయ్యారో, అల్లాహ్ సుబ్హాను తాలా వారికి ఎంతైతే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తున్నాడో ఆ యొక్క అంతే ప్రతిఫలాన్ని నీకు కూడా ప్రసాదిస్తాడు. అల్హమ్దుల్లా. చూడండి, ఇక్కడ ఉస్మాన్ రజిల్లా అను గారు యుద్ధం చేయడం లేదు, యుద్ధంలో పాల్గొనడం లేదు, కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉస్మాన్ రజిల్లాహు అను గారి ఘనతను ప్రస్తావిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉస్మాన్ రజిల్లాహు అను గారితో అంటున్నారు, ఏమని, ఉస్మాన్, నువ్వు బద్రుకు రావనవసరం లేదు, మరియు నువ్వు చింతించకు, అల్లాహ్ సుబ్హానహు తాలా బద్రి సహాబాలకు ఎంతైతే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అంతే పుణ్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా నీకు ప్రసాదిస్తాడు, అందులో నూలుకోగంత కూడా ఎటువంటి పుణ్యం తక్కువ కాదు అని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరియు అదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క బద్రి యుద్ధంలో గెలిచినటువంటి ఏదైతే సంపద ఉంటుందో ఆ యొక్క సంపదలో నుంచి ఉస్మాన్ రజిల్లాహు అను గారికి కూడా ఒక భాగాన్ని చూస్తారు. ఉస్మాన్ గారు పాల్గొనలేదు, ఉస్మాన్ రజిల్లాహు గారు వెళ్ళి యుద్ధం చేయలేదు, కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క ఘనతలో భాగంగా ఆయన్ని తన యొక్క కూతురికి సేవ చేయమని చెప్పి ఆజ్ఞాపించారు. కుదరలరా, కానీ ఉస్మాన్ రజిల్లాహు గారి మనసు మొత్తం ఆ యుద్ధం పైనే ఉంది. కానీ ఎప్పుడైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బద్రి యొక్క యుద్ధం చేసి తిరుగు ప్రయాణం అవుతారో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చేసరికి ఆయన యొక్క కుమార్తె అనారోగ్యంతో మరణించి అల్లాహ్ దగ్గరకు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ సంగతి తెలిసినటువంటి ఉస్మాన్ గారు భార్య చనిపోయింది, కుమారుడు అబ్దుల్లా, అయితే ఆ యొక్క భార్య యొక్క సమాధి ఎదురు కూర్చుని ఒకటే రకంగా ఉస్మాన్ రజిల్లాహు అను గారు బాధపడుతున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రుఖయ్యా రజిల్లాహు అన్హా యొక్క ఖననం అయిపోయిన తర్వాత ఆమె యొక్క సమాధి దగ్గరకు వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, తండ్రి, కూతురు చనిపోయింది, అలాంటి సమయంలో ఏ తండ్రి అయినా సరే రోదించడం మామూలే, అయితే అలాంటి సమయంలో తండ్రి దుఃఖం ఆపుకోలేక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా దుఃఖానికి గురి అవుతారు. అయితే ఉస్మాన్ రజిల్లాహు అను ఆ యొక్క సమాధి దగ్గర కూర్చొని ఆయనకు ఒక బాధ కాదు, భార్య చనిపోయినటువంటి ఒక బాధ, మరొక బాధ ఏమిటంటే, అయ్యో, ఈ రోజుతో మహాభారత సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయిందే, నేను మహాభారత సల్లల్లాహు అలైహి వసల్లం గారి అల్లుడిని, ఈ రోజు నుంచి ఆ యొక్క బంధం తెగిపోయిందే అని చెప్పి ఆయన వాపుతూ బాధపడుతూ ఉంటారు. ఆయన పరిస్థితిని చూసినటువంటి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు రెండు బాధలు, ఒకటి భార్య చనిపోయినటువంటి బాధ, మరొకటి ఉస్మాన్ రజిల్లాహు అను గారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయినటువంటి బాధతో రోధిస్తూ ఉంటారు. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క రెండవ కుమార్తె చూడండి, ఒక ప్రవక్త యొక్క ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్నటువంటి గొప్పదనం ఎవరికైనా లభించిందంటే అది ఉస్మాన్ రజిల్లాహు అను గారికి. అందుకే ఉస్మాన్ రజిల్లాహు అను గారికి ఒక బిరుదు ఉంటుంది, జున్నూరైన్ అంటే రెండు నూర్లు కలవటువంటి వ్యక్తి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి రెండు కళ్ళైనటువంటి రుఖయ్యా రజియల్లాహు అన్హా మరియు ఉమ్మే కుల్తూమ్ రజియల్లాహు అన్హా గారిని వివాహం ఆడినటువంటి వ్యక్తి ఉస్మాన్ రజియల్లాహు అన్హా. ఇంతటి గొప్పదనం. సోదరులారా, ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఏదైనా ఒక వ్యక్తి
ఒకే సమయంలో ఇద్దరు ఒక్క చెల్లెల్ని వివాహం ఆడరాదు. ఇది ధర్మ నిషేధం. ధర్మంలో దీనికి ఎటువంటి అనుమతి ఇవ్వబడలేదు. అయితే మన ధర్మంలో అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఆజ్ఞ ఏమిటంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ మీరు ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె మరణించిన తర్వాత మనం ఆమె యొక్క చెల్లిని వివాహం ఆడవచ్చు, కానీ ఆమె బతికున్న స్థితిలోనే ఆమె యొక్క చెల్లిని వివాహం చేసుకోవడం అనేది ఇది హరాం, నిషేధించడం జరిగింది. మరణించిన తర్వాత ఇక్కడ ఉస్మాన్ గారు అదే విధంగా, ఉస్మాన్ రజిల్లాహు గారు అదే విధంగా ముందు రుఖయ్యా రజిల్లాహు గారు మరణించిన తర్వాత ఉమ్మే కుల్సూమ్ని వివాహం ఆడారు. అయితే ఈ యొక్క విషయాన్ని గ్రహించగలరు. అయితే ఉస్మాన్ రజిల్లాహు గారికి ఏదైతే బిరుదు లభించిందో అదేమిటి, జున్నూరైన్, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇద్దరు కుమార్తెలను చేసుకున్నటువంటి గొప్పదనం ఉస్మాన్ రజిల్లాహు గారికి. ఆకాశంలో దైవదూతలు కూడా ఉస్మాన్ ని జున్నూరైన ఉస్మాన్ రజిల్లాహు గారి సోదరులారా, ఉస్మాన్ రజిల్లాహు అను గారి ఇంత గొప్పదనం లభించడానికి గల కారణం ఆయన యొక్క మంచి ప్రవర్తన, ఆయన యొక్క త్యాగాలు, మరియు ఆయన యొక్క ధర్మంలో ఆయన ధర్మం కోసం పోరాడినటువంటి ఆయన యొక్క కష్టాలు. సోదరులారా, అదేవిధంగా ఉస్మాన్ రజియల్లాహు గారి సీరత్లో భాగంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఉమ్రా కొరకు దాదాపు 6వ హిజ్రీలో, హిజ్రీ శకం ఆరులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా నుంచి మక్కా వెళ్ళి అక్కడ ఉమ్రా చేయాలన్నటువంటి సంకల్పంతో బయలుదేరుతారు. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క సహచరులను వెంట పెట్టుకొని అల్హమ్దులిల్లా ఆ సమయానికి విశ్వాసుల సంఖ్య చాలా పెరిగిపోతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమయంలో దాదాపు తన వెంట 1400 మంది అనుచరులను తీసుకొని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా వైపు రవాణా అవుతారు. దేనికోసం? ఉమ్రా చేయడం కోసం, యుద్ధానికి కాదు, కుఫారులతో యుద్ధం చేయడానికి కాదు. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 మంది అనుచరులను తీసుకొని వస్తున్నారు అన్నటువంటి సమాచారం మక్కా వాసులకు తెలిసిపోతుంది. ఆ యొక్క సమాచారం తెలుసుకున్నటువంటి మక్కా వాసులు భయభ్రాంతులకు గురి అవుతారు. వామ్మో, మహమ్మద్ యుద్ధం చేయడం కోసం వస్తున్నాడేమో, యుద్ధ సామాగ్రితో మాపై దాడి చేయడానికి వస్తున్నాడేమో. ఎందుకంటే వారిని చిత్రహింసలకు గురి చేశారు, వారిని ఎన్నో కష్టాలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, విశ్వాసాన్ని వీడమని, అల్లా యొక్క మహాప్రవక్త ధర్మాన్ని వదలమని చెప్పి వారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ కారణంగా మళ్ళీ మక్కాను దక్కించుకుందామనే ఉద్దేశంతో మహాప్రవక్త తిరిగి మళ్ళీ మక్కాకు వస్తున్నాడేమో అని చెప్పి వారు ఆలోచించుకుంటారు. అయితే ఇక మక్కా వాసులందుల అందరూ కూడా అలర్ట్ అయిపోతారు. ఇతని ఒకవేళ మొహమ్మద్ వస్తే మనం తిరిగి దానిపై తిరుగుబాటు చేయాలి, దాడి చేయాలని చెప్పి. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆలోచన అది కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆలోచన ఏమిటి? ఉమ్రా చేయడం. ఆ యొక్క మక్కా నగరాన్ని, మక్కాలో ఉన్నటువంటి ఆ యొక్క బైతుల్లాన్ని సందర్శించుకోవడం. మహాప్రవక్త దగ్గర ఎటువంటి యుద్ధ సామాగ్రి లేదు. వారు ఒంటి మీద బట్టలతో మక్కా నగరానికి బయలుదేరారు. కానీ అది తెలిసినటువంటి ఖురైష్ వాసులు మక్కాలో ఇక దాడికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ యొక్క విషయం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలోకి ప్రవేశించక మునిపే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక విషయం తెలుస్తుంది. మక్కాలోకి వెళ్ళగానే మక్కాలోని వారు విశ్వాసులపై దాడి చేస్తారన్న సంగతి తెలిసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా కంటే ముందే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఆగిపోతారు. ఆ ప్రాంతాన్ని హుదైబియా అని అంటారు. హుదైబియా ప్రాంతంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆగిపోతారు. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో కుఫార్లు చేస్తున్నటువంటి కుట్రలు ఏమిటి, మక్కాలో కుఫార్లు యొక్క ఆలోచన ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క అనుచరుల నుంచి ఒక అనుచరుని పంపించడం జరుగుతుంది. అయితే మక్కాలో ఉన్నటువంటి కుఫార్లు, మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు వారు ఆ వ్యక్తిని, ఆ యొక్క మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరుని చిత్రహింసలకు గురి చేసి పంపించడం జరుగుతుంది. ఎటువంటి సమాధానం లేకుండా
అయితే పక్క వాసులు కూడా అసలు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అసలు యుద్ధానికి వచ్చాడా, లేకపోతే నిజంగా బైతుల్లాని సందర్శించడం కోసం వచ్చాడా అన్నటువంటి ఆలోచన చేయడానికి ఉర్వా అస్సఖ్తి అనేటువంటి ఒక సర్దార్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఎవరు? మక్కా వాసులు. అయితే ఉర్వా అస్సఖ్తి వెళ్ళి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలుస్తారు. అక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు చూస్తారు ఏ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గౌరవిస్తున్నారో, ఏ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వారి యొక్క అనుచరులు మసలుకుంటున్నారో, వారి యొక్క అఖ్లాక్ ఏ విధంగా ఉందో, వారి యొక్క నడవడిక ఏ విధంగా ఉందో దాని అంతటినీ కూడా ఉర్వా సఖ్తి గారు గమనిస్తారు. గమనించిన తర్వాత మక్కా దగ్గరకు వెళ్తారు. ఓ మక్కా వాసులారా, ఓ మక్కాలో ఉన్నటువంటి సర్దార్లారా, మొహమ్మద్ వచ్చాడు. మొహమ్మద్ వచ్చింది కేవలం ఉమ్రా చేయడానికి మాత్రమే, ఇటువంటి యుద్ధం కోసం మొహమ్మద్ రాలేదు అని చెప్పి అక్కడ తెలియజేయడం జరుగుతుంది. మరియు ఉర్వా అంటాడు, ఓ మక్కా వాసులారా, నేను పెద్ద పెద్ద రాజులను చూశాను, పెద్ద పెద్ద రాజుల యొక్క దర్బాలను చూశాను, కైసరు కిస్ర యొక్క దర్బాలలో నేను వెళ్ళి వారి యొక్క దర్బాను కూడా పరిశీలించాను, కానీ ఏ విధంగానైతే మొహమ్మద్ యొక్క అనుచరులు తనని అనుసరిస్తున్నారో, ఏ విధంగానైతే మొహమ్మద్ యొక్క అనుచరులు తనకు ప్రత్యేకతను ప్రసాదిస్తున్నారో, ఏ విధంగానైతే మొహమ్మద్ యొక్క అనుచరులను తనను విశ్వసిస్తున్నారో, ఏ విధమైనటువంటి గౌరవాన్ని అయితే తన యొక్క అనుచరులు తనకు ఇస్తున్నారో, అల్లా అక్బర్, ఉర్వా ఉర్వా సఖ్బి అంటున్నారు, నేను ఏ రాజుకి కూడా ఆ విధంగా చూడలేదు. అంటే అంతటి గొప్ప అనుచరులను నేను ఈనాటి దాకా కూడా ఎన్నో రాజ్యాలను చూశాను, ఎన్నో రాజులను చూశాను, పెద్ద పెద్ద బాదుషాలను చూశానులే, కానీ ఆ విధంగా నేను ఎవరిని అల్లాహు అక్బర్. ఆయన గమనించినటువంటి విషయం ఏమిటంటే మహాప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వుజు చేస్తున్నారు. ఆ యొక్క వుజు యొక్క నీరు కింద పడక ముందే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు ఆ యొక్క నీటి కోసం ప్రాకులాడుతూ ఆ యొక్క నీటిని పొందడానికి ఆ యొక్క నీటితోనే వారు కూడా తమ యొక్క శరీరంతో వుజు చేస్తామే, వారు కూడా వుజు చేస్తారు. మరియు ఎవరికైతే ఆ యొక్క నీరు లభించలేదు వారు తమ సాథీలు ఎవరైతే ఉంటారో వారి సరిస్థితులను అందుకుంటారు. వారి యొక్క విశ్వాసం చూడండి, వారి యొక్క దృఢ సంకల్పం చూడండి, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేదవారి యొక్క ప్రేమ చూడండి. ఈనాడు మనలో కూడా అలాంటి విశ్వాసం రావాలి. మన దగ్గర మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేకపోతే ఏమిటి, ఆయన తెచ్చినటువంటి ధర్మం ఉంది, ఆయన యొక్క నడవడిక ఉంది, ఆయన మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చూపినటువంటి ప్రతి ఆచరణ కూడా ఈ రోజు భద్రపరిచి మన దగ్గర ఒక హదీసుల రూపంలో తీసుకురావడం జరిగింది. కానీ ఆచరణకు వేల కిలోమీటర్ల దూరంలో గ్రహించండి, తెలుసుకోండి. అసలు ఇలాంటి చరిత్రకారులు మన యొక్క సహాబాల జీవిత చరిత్రను తెలుసుకోండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను చదవండి, అర్థం చేసుకోండి, చూడండి వారి యొక్క విశ్వాసం ఎలా ఉందో. ఆ విధంగా మన యొక్క విశ్వాసాలని మనం కూడా దృఢపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆలోచన చేస్తారు. ఒక మామూలు వ్యక్తిని పంపితే వారు దండించి శిక్షించి పంపిస్తారు. కనుక మక్కా నగరంలో మక్కా వాసులలో అత్యంత గౌరవం కలిగినటువంటి వ్యక్తి, మక్కా వాసులు అతి ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వారి మక్కా వాసుల దగ్గరకు మనం వెళ్దాము, మక్కా వాసుల దగ్గరకు అతన్ని పంపిద్దామని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క సహాబాలలో నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు? మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్. మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అను గారిని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నుకొని మక్కాకు పంపించడం జరుగుతుంది. ఎందుకు? ఉస్మాన్ రజియల్లాహు అను గారు గొప్పవారు, గొప్ప వ్యాపారవేత్త, మక్కా నగరంలో పెద్ద అతి గొప్ప గౌరవం కలిగినటువంటి వారు, గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి వారు. ఉస్మాన్ రజియల్లాహు అనుని వారు ఏమీ చేయరు అని చెప్పి దృఢమైనటువంటి నమ్మకంతో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉస్మాన్ రజియల్లాహు అను గారిని మక్కా నగరానికి పంపిస్తారు. ఎందుకంటే ఉస్మాన్ వారికి వెళ్ళి నచ్చ చెప్పయ్యా, మేము వచ్చింది కేవలం
ఆ యొక్క మక్కా నగరాన్ని సందర్శించుకోవడానికి మాత్రమే ఉమ్రా చేసి మేము తిరిగి వెళ్ళిపోతాము, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఎటువంటి నష్టం కలిగించము అన్న విషయాన్ని అన్న సందేశాన్ని వారికి వెళ్ళి అందచ్చని చెప్పి. అయితే ఉస్మాన్ రజిల్లాహు అను గారు మక్కా దగ్గరికి వెళ్ళి మక్కా యొక్క సర్దార్లకు ఇదే విషయాన్ని బోధిస్తారు, అయితే మక్కాలో ఉన్నటువంటి వాసులు ఎంతో సగౌరవంగా ఉస్మాన్ రజిల్లాహు అను గారిని ఆహ్వానిస్తారు మక్కా నగరంలోకి. మరియు ఆయన చెప్పినటువంటి విషయాన్ని గ్రహిస్తారు. గ్రహించి వారు ఏమంటారంటే, ఓ ఉస్మాన్ నువ్వు వారిని వదిలేసేయి, నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు వెళ్ళు, మక్కా యొక్క బైతుల్లాని సందర్శించు, నువ్వు ఉమ్రా చేసుకో, నీకు అన్ని అనుమతులు ఉన్నాయి, నువ్వు తోచింది నువ్వు చేసుకో, నీకు ప్రతి అనుమతి మేము నీకు ఇస్తున్నాము, నువ్వేమైనా చేసుకో అని చెప్పి ఉస్మాన్ రజిల్లాహు అను గారికి అనుమతిస్తారు. కానీ ఉస్మాన్ రజిల్లాహు అను గారు ఏమంటారంటే, నా ప్రవక్త లేకుండా ఏ ప్రవక్త ద్వారానైతే నేను అల్లాహను నమ్ముకున్నాను, ఆ యొక్క ప్రవక్త లేకుండా నేను ఒక్క అడుగు కూడా నేను మక్కా నగరంలో ముందు వేయను, ఒక్క అడుగు కూడా నేను ముందుకెళ్ళను. ఒకవేళ ఉస్మాన్ ఉమ్రా చేస్తే అది ప్రవక్తతోనే. అల్లాహు అక్బర్. చూడండి వారి సహాబాల మధ్య ఉస్మాన్ మరియు ఉస్మాన్ కి మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మధ్య చూడండి ఆ యొక్క అనుబంధం చూడండి. అల్లాహు అక్బర్. సోదరులారా, ఇలాంటి విశ్వాసాన్ని మనలో కూడా తెచ్చుకోవాలి, ఇలాంటి విశ్వాసం మనలో కూడా ఏర్పరచుకోవాలి. ఉస్మాన్ రజియల్లాహు అను ఏ విధంగా అక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తారు, ఒకసారి గ్రహించాలి సోదరులారా. అయితే ఉస్మాన్ రజియల్లాహు అను గారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉస్మాన్ రజియల్లాహు అను గారిని కూడా వారు ఇబ్బందులు పెడతారు. మక్కా వాసులు ఉస్మాన్ రజియల్లాహు అను గారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తారు. అయితే ఒక తప్పుడు సమాచారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వెళ్తుంది. ఖురైష్లు మక్కా వాసులు ఉస్మాన్ రజియల్లాహు అను గారిని షహీద్ చేశారు, ఉస్మాన్ రజియల్లాహు అను గారి మరణానికి గురి అయ్యారు, ఉస్మాన్ రజియల్లాహు అను గారిని చంపేశారు అన్నటువంటి అపవాద ఒక తప్పుడు సమాచారం ఒక సమాచారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వెళ్తుంది. అది విన్నటువంటి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా కోపానికి చాలా ఉద్రిక్తతకు గురి అవుతారు, చాలా కోపం వస్తుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ అందరూ కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క కోపంతో తమ యొక్క చుట్టూ ఉన్నటువంటి అంచర్లందరినీ కూడా ఆ యొక్క బైతే రిజ్వాన్ అనేటువంటి స్థలంలో ఆ యొక్క చెట్టు కింద మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క ఉస్మాన్ రజియల్లాహు అను గారిని చంపేశారన్నటువంటి కుప్పార్లపై కోపంతో, వారి దగ్గర కత్తులు లేవు, వారు యుద్ధం చేయడానికి రాలేదు, వారి దగ్గర ఎటువంటి యుద్ధ సామాగ్రి లేదు, అలాంటి స్థితిలో కూడా ఉస్మాన్ రజియల్లాహు అను గారిని షహీద్ చేశారని, ఉస్మాన్ రజియల్లాహు అను గారిని చంపేశారన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోపంతో రగిలిపోతూ వారిపై యుద్ధం చేయాలని చెప్పి సహాబాలందరినీ కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేయి విధంగా పెట్టి ఒక ఒప్పందం చేస్తారు. ఒక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ ఒక బయ్యత్ చేస్తారు, ఓ ఉస్మాన్ మేము నీ యొక్క మరణం యొక్క బదులు తీసుకుంటాము, నిన్ను చంపిన వారిని మేము హతమారుస్తాము అని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ చెట్టు కింద ఒక బయ్యత్ చేస్తారు. ఆ యొక్క బయ్యత్లో అందరూ కూడా ఆ యొక్క ప్రమాణంలో అక్కడ ఉన్నటువంటి 1400 సహాబాలు కూడా అందులో పాల్గొంటారు. అల్లాహు అక్బర్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం సహాబాలు వినకపోవడం ఇది చరిత్రలో జరగలేదు. మహాప్రవక్త ఆజ్ఞ వచ్చింది, సహాబాలు ఆచరించారు. అక్కడ మహాప్రవక్త అంటున్నారు, ఎవరున్నారు ఉస్మాన్ యొక్క మరణానికి బదులు తీసుకోవడానికి నాతో వచ్చేవాళ్ళు, అందరూ కూడా ఉస్మాన్ యొక్క మరణం యొక్క బదులు తీసుకోవడానికి అందరూ రెడీ అయిపోయారు, అందరూ అక్కడ సిద్ధమైపోయారు. యుద్ధ సామాగ్రి లేదు, ఒత్తి చేతులతో కత్తిని నమ్ముకునేవాడు విశ్వాసి కాదు సోదరులారా, అల్లాహ్ని నమ్ముకునేవాడు విశ్వాసి. అల్లాహ్పై విశ్వాసంతో ప్రవక్తపై ప్రేమతో ఉస్మాన్ యొక్క గౌరవ నిమిత్తం ఆయన యొక్క మరణం యొక్క బదులు తీసుకోవడానికి ఎటువంటి యుద్ధ సామాగ్రి కూడా లేకుండా అసలు మా వాళ్ళ ప్రాణాలు పోతాయి అనేటువంటి భయం కూడా లేకుండా వారు అక్కడ తమను తాము సంసిద్ధం చేసుకుంటున్నారు. దేనికి? యుద్ధం చేయడానికి. అల్లాహు అక్బర్. చూడండి సహాబాలు వారి యొక్క విశ్వాసం.
అల్లా సుబ్హాను తాలా వారి యొక్క విశ్వాసాన్ని మెచ్చి వారి యొక్క విశ్వాసాన్ని అల్లా సుబ్హాను తాలా మెచ్చి దివ్య ఖురాన్ లో వాక్యాన్ని అవతరింపజేస్తున్నాడు. لقد رضي الله عن المؤمنين اذ يبايعونك تحت الشجره ఓ ప్రవక్త విశ్వాసుల చెట్టు కింద చేసినటువంటి విధేయత ప్రమాణాన్ని అల్లా సుబ్హాను తాలా స్వీకరించాడు. అల్లా సుబ్హాను తాలా విశ్వాసులు చేసినటువంటి ప్రమాణాన్ని ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఒకటి, వారు యుద్ధం చేయడానికి రాలా, వారి దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, వారి దగ్గర ఎటువంటి యుద్ధానికి తయారీ లేదు, కేవలం మహాప్రవక్త మాట విన్నారు, మహాప్రవక్త ఆజ్ఞ విన్నారు, మహాప్రవక్త ఆజ్ఞ వినగానే వారు సిద్ధమైపోయారు యుద్ధం చేయడానికి. వారు చేసినటువంటి ప్రమాణ స్వీకారాన్ని, వారు చూపినటువంటి విధేయతను అల్లా సుబ్హాను తాలా స్వీకరించాడు. మరియు అల్లా సుబ్హాను తాలా ఏమంటున్నాడు, వారి యొక్క హృదయాలలో ఉన్నటువంటి దాన్ని అల్లా సుబ్హాను తాలా తెలుసుకున్నాడు. అల్లా సుబ్హాను తాలా వారికి ప్రశాంతతను ప్రసాదించాడు. పాంచల సకీనత అలైహి, అల్లా సుబ్హాను తాలా వారికి అతి దగ్గరలో ఒక గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాడు. అల్లా సుబ్హాను తాలా తన యొక్క దాసులను, ఏదైతే దాసులు అమలు చేస్తారో, మనిషి ఎంతైతే చిత్తశుద్ధి అల్లాహ్ కొరకు చూపిస్తాడో, అల్లా సుబ్హాను తాలా వెంటనే ఆ యొక్క దాసుని యొక్క విశ్వాసాన్ని, ఆ దాసుని యొక్క ఆచరణను అల్లా సుబ్హాను తాలా వెంటనే, మనం చేసే ఆచరణలో కూడా, మనం చేసే సదాచరణలో, మన యొక్క అమాల్లో కూడా, మన యొక్క సత్కార్యాలు ఏవైతే నమాజులు ఉన్నాయో, రోజాలు ఉన్నాయో, లేకపోతే ధర్మం విషయంలో అన్నిటిలో కూడా, అన్ని విషయాల్లో కూడా, ధర్మంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా అంతే చిత్తశుద్ధి ఒకవేళ మనం కలిగి ఉంటే అల్లా సుబ్హాను తాలా మనల్ని కూడా తప్పకుండా ఇష్టపడతారు. అలాంటి విశ్వాసాన్ని మనం వ్యక్తపరచాలి. ఒకళ్ళకి చూపించడానికి కాదు, ఒకరికి చూపించడానికి రియాకారిగా కాదు, చిత్తశుద్ధి అల్లాహపై విశ్వాసం ఏ విధంగా అనేది ఇక్కడ 1400 మంది సహాబాలు చూపించారో, అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే మరియు అలాంటి చిత్తశుద్ధి మన యొక్క ఆచరణలో ఉంటే ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హాను తాలా తప్పకుండా అదే విధంగా మనల్ని కూడా స్వీకరించారు. స్వీకరణ ద్వారా రేపు మనకు ఇహపర లోకాలలో అల్లాహ్ సుబ్హాను తాలా సాఫల్యాన్ని ప్రసాదించగలరు. కనుక అలాంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని హృదయాలలో పెంపొందించండి. అలాంటి దృఢమైనటువంటి నమ్మకాన్ని, అలాంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని హృదయాలలో పెంపొందిస్తే మనం కూడా అల్లాకు ప్రియమైనటువంటి శాసనంలో చేరుతాం. సోదరులారా, అయితే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధమవుతారో, అప్పుడు ఒక వ్యక్తి ద్వారా తెలుస్తుంది, ఉస్మాన్ రజియల్లాహు అనహు గారు బతికి ఉన్నారు. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆగిపోతారు. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు కొంత సమయం గడిచిన తర్వాత ఉస్మాన్ రజియల్లాహు అనహు గారు అనేక అవస్థలు పడుతూ ఉస్మాన్ మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు చేరుకుంటారు. దాని తర్వాత ఉస్మాన్ రజియల్లాహు అనహు గారు ఏ విధంగానైతే మొదటి యుద్ధంలో పాల్గొనలేదు. దాని తర్వాత జరిగినటువంటి యుద్ధాలలో ఉస్మాన్ రజియల్లాహు అనహు గారు అనేక యుద్ధాలలో పాల్గొన్నారు. ఆయన సిక్కు చరిత్రలో భాగంగా ఉస్మాన్ రజియల్లాహు అనహు గారు ఖైబర్ యొక్క యుద్ధంలో ప్రవక్తతో పాటు యుద్ధం చేశారు. తన యొక్క జీవితంలో ఖైబర్ యుద్ధంలో ఉస్మాన్ రజియల్లాహు అనహు గారు కూడా పోరాడారు. అదేవిధంగా ఫతే మక్కాలో కూడా, ఎప్పుడైతే మక్కా విజయం సాధించిందో ఆనాడు కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గారి వెంట ఉన్నటువంటి వ్యక్తి ఉస్మాన్ రజియల్లాహు అనహు గారు. మరియు తబూక్ యుద్ధంలో కూడా ఉస్మాన్ రజియల్లాహు అనహు గారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంటే ఉన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి ఆ యొక్క యుద్ధంలో పాల్గొన్నారు. అయితే తబూక్ యొక్క తిరుగు ప్రయాణంలో, ఎప్పుడైతే తబూక్ యొక్క యుద్ధం జరుగుతుందో, ఆ యొక్క యుద్ధం నుంచి తిరుగు ప్రయాణంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరో కుమార్తె, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరో కుమార్తె అనేక విషయం రజియల్లాహు అన్హా గారు అల్లాహ్ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది, మరణించడం జరుగుతుంది.
అయితే మీకు కుల్సూమ్ రజియల్లాహు అన్హా గారు తబూక్ యొక్క యుద్ధం నుంచి తిరుగు ప్రయాణంలో అనారోగ్యంతోనే ఆమె కూడా మరణించింది. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి ఇద్దరు భార్యలు కూడా మరణించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇద్దరు కుమార్తెలు కూడా మరణించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఉస్మాన్ ఒకవేళ నా దగ్గర ఇంకా కుమార్తెలు ఉండి ఉంటే వివాహం చేసేవాడు. అంటే ఉస్మాన్ రజియల్లాహు అను గారితో ఉన్నటువంటి ప్రేమను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ నా దగ్గర ఇంకా కుమార్తెలు ఉండి ఉంటే ఉస్మాన్, నేను నీ యొక్క నికాహ్లో ఇచ్చేవాడిని. అల్లాహు అక్బర్. చూడండి, ఇది ఉస్మాన్ రజియల్లాహు అను గారి త్యాగ, ఉస్మాన్ రజియల్లాహు అను గారి గొప్పదనం. ఈ విధంగా ఉస్మాన్ రజియల్లాహు అను గారు ఇస్లాం మార్గంలో జరిగినటువంటి ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు. ఎన్నో యుద్ధాలలో ఉస్మాన్ రజియల్లాహు అను గారు పోరాడారు. అదే విధంగా సోదరులారా, మనం ఉస్మాన్ రజియల్లాహు అను గారి చరిత్రలో భాగంగా ఉస్మాన్ రజియల్లాహు అను గారి త్యాగాలను చూసినట్లయితే, అది ధర్మంలో ధర్మం కోసం ఆయన చేసినటువంటి త్యాగాలు, ధర్మం కోసం ఆయన ఖర్చు చేసినటువంటి సంపద, ధర్మం కోసం ఆయన పడినటువంటి పాటల గురించి మనం తెలుసుకున్నట్లయితే, అల్లాహు అక్బర్ చరిత్రలో ఉస్మాన్ లాంటి వ్యక్తి మరొకడు మనకు కనిపిస్తుంది. సోదరులారా, ఎప్పుడైతే సహాబాలు మక్కా నగరం నుంచి మదీనా నగరానికి వలస వెళ్తారు, మదీనా నగరంలో మంచినీటి కొరత ఉంటుంది. విశ్వాసులు మంచినీటికి చాలా ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. మదీనా నగరంలో బీరే రూమ అన్నటువంటి ఒకే ఒక బావి, మంచినీటి బావి ఉంటుంది. అయితే ఆ బావి యొక్క యజమాని ఒక యూదుడు. మనం ఈరోజు ఎలాగైతే మినరల్ వాటర్ 10 రూపాయలు 15 రూపాయలు కొనుక్కుంటున్నామో, ఆ కాలంలో వారు కూడా ఆ బావి నుంచి నీళ్లు తీసుకోవాలంటే డబ్బులు చెల్లించి ఆ బావి నుంచి నీళ్లు తీసుకోవాల్సి వచ్చింది. మంచినీటి కోసం చాలా ఇబ్బంది ఏర్పడేది. ఆ యొక్క యూదుడు ఈరోజు ఒక రేటు ఉంచితే రేపు రేటు మార్చి, ఈరోజు 10 రూపాయలు తీసుకుంటే రేపు 20 రూపాయలు తీసుకునేవాడు. అయితే విశ్వాసులకు కష్టమైపోయింది. అయితే విశ్వాసులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి వినవించుకున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సైతం ఆ విశ్వాసుల యొక్క బాధ చూడలేక, ఆ ముస్లింల యొక్క బాధ చూడలేక, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క అనుచరులందరినీ కూడా ఒక దగ్గర జమా చేసి ఎలా చేస్తున్నారు, ఓ నా అనుచరులారా, ఎవరైనా ఉన్నారా అల్లాహ్ మార్గంలో ఆ యొక్క బీరే రూపాను కొని ఇచ్చేవారు, వారికి నేను స్వర్గం యొక్క సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఆ యొక్క బావిని కొని ఇస్తారో, ఎవరైతే అల్లాహ్ యొక్క మార్గంలో ఆ యొక్క బావిని తీసుకువస్తారో, వారికి నేను స్వర్గం యొక్క గ్యారంటీ ఇస్తున్నానని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పగానే వెంటనే ఉస్మాన్ బని రజియల్లాహు అన్హు గారు లేచి, ఓ మహాప్రవక్త, నేను ఈ యొక్క బావిని కొంటాను అని చెప్పి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఆ యొక్క యూదుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే యూదుడిని అడగడం జరుగుతుంది, నేను ఈ యొక్క నీ బావి కొనదలుచుకున్నాను, దీని యొక్క రేటు ఎంత అని ప్రశ్నించగా యూదుడు అంటాడు, నేను దీన్ని అమ్మదలుచుకోలేదు. అసలు మక్కాలో ఉన్నటువంటి యూదులు కానీ కుఫార్లు కానీ లేకపోతే విశ్వాసులు కానీ అందరూ ఆ బావిలోంచి మంచినీళ్ళు తీసుకోవాలి, దాని మీద వచ్చేటువంటి లాభం అనేకం, చాలా పెద్ద మొత్తంలో ఆ బావిపై ఆ మంచినీటి బావిపై చాలా మొత్తంలో సంపద వస్తుంది, డబ్బు వస్తుంది. అలాంటప్పుడు నేను ఎందుకు బావిని అమ్ముకోవాలి, నేను అమ్మను అని అంటాడు అప్పుడు మాన్ రజియల్లాహు అన్హు గారు అంటారు, నువ్వు కోరినంత సంపదను ఇస్తాను, నువ్వు కోరినంత డబ్బును నీకు ఇచ్చేస్తాను, ఆ యొక్క బావిని నాకు అమ్ము అని అంట. అయితే ఆ యొక్క యూదుడు అంటాడు, అయినా సరే ఆ యొక్క యూదుడు అమ్మడానికి ఒప్పుకోడు, ఎందుకంటే ఉస్మాన్ ఇచ్చేటువంటి సంపద ఒకేసారి, కానీ ఇది రోజు వచ్చేటువంటి లాభం. అలాంటి లాభాన్ని ఎవరు వదులుకుంటారు, ఒకసారి డబ్బు వస్తే అది అయిపోయింది, కానీ ఇది జీవించి ఉన్న కంతకాలం వస్తూనే ఉంటుంది కదా, మనిషి యొక్క ఆశ అది. అయితే దానికి కూడా చిన్నప్పుడు
ఇక చివరికి ఉస్మాన్ రజిల్లాహు గారు సరే ఈ యొక్క బావిని రెండు భాగాలు ఇచ్చుకుంటాం, ఒక భాగం మీకు మరొక భాగం నాకు. అయితే బావిని ఎలా సగం చేస్తామని చెప్పి ఆశ్చర్యపడతాడు. అప్పుడు ఉస్మాన్ రజిల్లాహు గారు అంటారు, బావిని సగం చేయడం అంటే బావిని సగం సగం ముక్కలు చేయడం కాదు, ఒక రోజు బావి నీది, ఒక రోజు బావి నాది. ఒక రోజు నువ్వు అమ్ముకో, మరొక రోజు ఆ బావి నాది, నేను అందులోకి నీళ్లు తీసుకుంటాను. అయితే ఇతను అనుకుంటాడు, ఆలోచిస్తాడు, రెండు రకాలుగా కూడా నాకు లాభం అవుతుంది, ఇక్కడ నా బావి నా దగ్గరే ఉంటుంది, మరియు నేను వ్యాపారం ఒక రోజు చేసుకోవచ్చు, మరియు ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా ఉస్మాన్ రజిల్లాహు గారి దగ్గర నుంచి డబ్బు లభిస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తాడు. ఇంకా దానికి సిద్ధమైపోతాడు. దాదాపు ఉస్మాన్ రజిల్లాహు గారు 18,000 దీనార్లతో ఆ యొక్క బావిని కొనడం జరుగుతుంది. ఆ యొక్క బావిని 18,000 దీనార్లతో కొంటారు. అల్లాహ్ ఆ రోజుల్లో అంత పెద్ద ధనం ఉండడం అంటే చాలా గొప్ప విషయం. అందుకే ఉస్మాన్ గనీ అని అంటారు. సోదరులారా, అయితే ఉస్మాన్ రజిల్లాహు గారు ఆ యొక్క బావిని కొని ఒక రోజు యూదుడి దగ్గర, మరొక రోజు ఉస్మాన్ దగ్గర, ఆ యూదుడు కూడా ఏమనుకుంటాడు, నాలాగే ఉస్మాన్ కూడా వ్యాపారం చేసుకుంటాడేమో, ఒక రోజు తను కూడా లాభాన్ని పొందుతాడేమో అన్నటువంటి ఆలోచనలో ఉంటాడు. కానీ ఉస్మాన్ రజిల్లాహు గారు ఆ యొక్క బావిని కొన్న తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి, ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మదీనాలో ప్రకటన చేయండి, ఒక రోజు ఉస్మాన్ గారి వంతు, మరొక రోజు యూదుడి యొక్క వంతు, మదీనాలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఆ ఉస్మాన్ యొక్క వంతు వచ్చినప్పుడు మరొక రోజుకు సరిపడేటువంటి నీటిని కూడా ఆ యొక్క బావిలోంచి తీసుకోమనండి, రెండో రోజు యూదుడి యొక్క వంతులో నీరు తీసుకునేటువంటి అవసరం లేకుండా ఆ బావి నుంచి నీరు తోడుకోమని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసులలో ప్రకటన చేయండి అని చెప్పి ఉస్మాన్ రజిల్లాహు గారు అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విశ్వాసులందరిలో కూడా ప్రకటన చేస్తారు. అందరూ కూడా ఉస్మాన్ రజిల్లాహు గారి వంతులోనే వెళ్ళి ఆ యొక్క బావి నుంచి నీళ్లు తీసుకుంటూ ఉంటారు. ఉస్మాన్ అంటారు, మహాప్రవక్త కేవలం విశ్వాసులే కాదు, మదీనాలో ఉన్నటువంటి అవిశ్వాసులైనా యూదులైనా సరే ఆ యొక్క ఉస్మాన్ వంతు వచ్చినప్పుడు ఆ యొక్క బావిలో నుంచి తీసుకోమనండి. ఇక అందరూ ఉస్మాన్ వంతులోనే నీరు తీసుకుంటున్నారు. ఇక ఆ యూదుడు ఇంకా లాస్ అయిపోయాడు. ఆ యూదుడి వంతు వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా ఆ బావి దగ్గర కనిపించడం లేదు. ఇక అతను అనుకున్నాడు, అయ్యో నేను నష్టపోయాని అని అనుకుని ఇక మొత్తం బావిని ఉస్మాన్ పేరున రాసేసి ఇంకా ఎక్కువగా ఇంకొక దాదాపు మొత్తం ఆ యొక్క బావికి చెల్లించినటువంటి మొత్తం సొమ్ము దాదాపు 35,000 దీనార్లను యూదుడికి ఉస్మాన్ రజిల్లాహు గారు ఇచ్చేసి ఆ యొక్క బావిని సొంతం చేసుకుంటారు. సొంతం చేసుకొని, ఓ మహాప్రవక్త ఇదిగో మీరు అడిగినటువంటి బావి, ఏ బావినైతే మీరు అడిగారో మీరే రూమా ఇదే, దీనిని నేను విశ్వాసుల కోసం తీసుకొచ్చాను, మరి నాకు స్వర్గం గ్యారంటీ అయినా? అల్లాహు చూడండి, స్వర్గాన్ని పొందడం కోసం ఇప్పుడైనా స్వర్గం యొక్క పేరు రాగానే మొట్టమొదటిగా లేచేటువంటి వ్యక్తి మాన్. అల్లాహు అక్బర్. చూడండి సోదరులారా, ఉస్మాన్ రజిల్లాహు గారి ధర్మం కోసం త్యాగాలు, ఉస్మాన్ రజిల్లాహు గారి అతి గొప్పటి త్యాగాలు చూడండి. ఆయన తన యొక్క సంపదను సీతం ధర్మం కోసం. ఈరోజు మనం అనుకో, మన భార్య వచ్చిందనుకో చందాలు వేసుకుంటాం, మన దగ్గర మనం ఇవ్వగలం అన్నటువంటి స్తోమత ఉన్నా సరే, మన దగ్గర అతి ఎక్కువ సంపద ఉన్నా సరే, కానీ వాటాలు వేస్తాం. నేను మాత్రం 500 ఇచ్చేది, నేను మాత్రం 1,000 ఇచ్చేది, నా వల్ల 10,000 ఇచ్చేది, నేను ఇంకా మంచిది చూపించడానికైనా సరే, లేకపోతే దేనికైనా సరే ధర్మానికి ఖర్చు పెట్టడానికి అసలు మన చెయ్యి లెగవనే లేదు, అసలు మన చెయ్యి ముందుకు రాదు. నువ్వు 500, నువ్వు 1,000, ఇదిగో నా పేరు మీద 2,000. ఈ విధంగా చేయకండి, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలానే మనకు ఇస్తున్నాడు, అల్లాహ్ సుబ్హానహు తాలానే మనకు ప్రసాదిస్తున్నాడు, ఆయన ప్రసాదించినది మనం ఖర్చు చేయాలి, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా మరింత మనకు ప్రసాదిస్తాడు. అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మనం ఖర్చు చేయలేదనుకోండి, అల్లాహ్ సుబ్హానహు తాలా
ఆపుకుంటారు. సోదరులారా, కనుక ఇది నా ధర్మం విషయంలో ఎప్పుడైనా ఖర్చు చేయాల్సి వస్తే ముందు ఎంత ఆలోచించకండి, అల్లా ప్రసన్నతకు ఖర్చు చేయండి. అదేవిధంగా ఉస్మాన్ రజి అల్లాహన్ గారి సీరత్ లో భాగంగా చూసినట్లయితే మదీనాలోని ఏదైతే మస్జిద్ నబవి ఉందో అది విశ్వాసుల కొరకు ఇరుకుగా అయిపోతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఉన్న అనుసరులారా ఎవరైనా ఉన్నారా, మళ్ళీ ప్రకటన చేస్తారు ఈ యొక్క మదీనా మస్జిద్ కోసం, ఈ యొక్క మదీనా మస్జిద్ కోసం పక్కన ఉన్న స్థలాన్ని కొనేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించగా ఉస్మాన్ రజి అల్లాహు అను గారు ఎవరైనా ఉన్నారా ఈ యొక్క మస్జిదే నబవి కోసం పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కొనడానికి, ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క ఖాళీ స్థలాన్ని ఈ యొక్క మస్జిద్ కోసం కొంటారో నేను వారికి స్వర్గం యొక్క సాక్ష్యం ఇస్తున్నాను. స్వర్గం అనగానే మొట్టమొదటి కాలేజేటువంటి శ్రీ ఉస్మాన్ ఉస్మాన్ రజి అల్లాహు అను గారు లేచి వెంటనే ఆ యొక్క స్థలానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దాని అంతటిని కూడా చెల్లించి మహాప్రభుత్వ మహాప్రభుత్వ ఇదిగోండి మీరు కోరినటువంటి స్థలాన్ని నేను తీసుకొచ్చాను, నాకు స్వర్గం యొక్క సాక్ష్యం ఇవ్వండి, స్వర్గం యొక్క గ్యారంటీ ఇవ్వండి. చూడండి వారు పడేటువంటి ప్రతి తపన స్వర్గం పొందడానికి, ఈ యొక్క ఇహలోకంలోనే వారికి ఆ యొక్క స్వర్గం యొక్క శుభవార్త లభించిన తర్వాత కూడా అసరై ముబచ్చర అంటే భూమిపైనే ఉన్నటువంటి వారు స్వర్గం యొక్క శుభవార్త పొందినటువంటి వారు లభించిన తర్వాత షేక్ మీ సౌండ్ రావట్లేదు, మీ శబ్దం రావట్లేదు. సౌండ్ వినిపిస్తుంది. అయితే ఉస్మాన్ రజి అల్లాహు అను గారు ఈ విధంగా ధర్మం కోసం ఖర్చు పెట్టేవారు. ధర్మంలో ఇలాంటివి ఎన్నో త్యాగాలు ఉస్మాన్ రజి అల్లాహు అను గారు అతిపెద్ద త్యాగం. అల్లాహు అక్బర్ తబూక్ యొక్క సంఘటన అసలు చరిత్రలో ఎవరూ మర్చిపోలేరు. తబూక్ యుద్ధ సమయంలో చాలా దూర ప్రయాణం చేయాలి, దాదాపు మదీనా నుంచి తబూక్ వరకు ప్రయాణం చేసి వెళ్ళాలి. ఎక్కువ సామాగ్రి అవసరం, ఆహార పానీయాలు అవసరం. అలాంటి సమయంలో మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఓ నా అనుచరులారా మీరు తగినంత మీ దగ్గర ఉన్నంత సామాగ్రిని తెచ్చి ధర్మంలో ఇవ్వండి, ఈ యొక్క యుద్ధం కోసం ఖర్చు చేయండి అని మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆజ్ఞాపించగానే అబూబకర్ రజి అల్లాహు అను గారు ఇంటికి వెళ్ళి తన ఇంట్లో ఉన్నటువంటి మొత్తం ధనాన్ని తీసుకుని వచ్చేస్తారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూబకర్ అడుగుతారు, అబూబకర్ ఇంట్లో ఏం వదిలి వచ్చావయ్యా? ప్రశ్నించగా ఓ మహాప్రవక్త, నేను అల్లాహను మరియు ప్రవక్తను నా ఇంట్లో వదిలి వచ్చాను, అది తప్పితే నా ఇంట్లో ఏమీ మిగలేదు అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి సంపదను ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సామాను తీసుకువచ్చి అల్లా మార్గంలో ఇచ్చారు. అది తెలిసినట్టుగా ఇక నెక్స్ట్ ఎవరు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రజి అల్లాహు అను గారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు ఈ రోజు ఏ విధంగానైనా సరే అబూబకర్ ని నేను మించిపోవాలి, అబూబకర్ కంటే ఎక్కువగా నేను దానం చేయాలని చెప్పి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి సంపదను రెండు భాగాలుగా చేసి ఒకటి కుటుంబీకుల కొరకు మరొకటి తబూక్ కొరకు అని చెప్పి ధర్మం కొరకు అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి సగ భాగాన్ని తీసుకువచ్చి మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు ఇస్తారు. అయితే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వగానే తెలిసే ఏమిటంటే మహాన్ రజి అల్లాహు అను గారు తన ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని మొత్తాన్ని ధర్మం కోసం ఇస్తారు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ అనుకుంటారు, ఇక నేను ఎంత ప్రయత్నించినా సరే అబూబకర్ ని మించలేను, అబూబకర్ ని నేను దాటలేను, ఎన్నటి కూడా నేను అబూబకర్ ని మించలేను అని చెప్పి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజి అల్లాహు అను గారు అంటారు. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే ఏలాన్ చేస్తారు, ఏమని, ఎవరైనా ఉన్నారా అల్లా మార్గంలో 100 వంటలు ఖర్చు చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అప్పుడే ఉస్మాన్ రజి అల్లాహు అను గారి వంటల యొక్క బీడారం 1000 వంటలతో కలిగినటువంటి బీడారం, ప్రతి వంటె కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరేటువంటిది, అన్ని 1000 వంటలు వ్యాపారం కోసం బయలుదేరేవి సిద్ధంగా ఉన్నాయి, అన్ని వంటి మీద
వ్యాపార సామాను అదే విధంగా నియమించబడి ఉంది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారికి ఎప్పుడైతే తెలుస్తుందో ఎవరైనా ఉన్నారా అల్లా మార్గంలో 100 వంటలు ఖర్చు చేసేటువంటి వారు, నేను వారికి అల్లా యొక్క స్వర్గం శుభవార్త ఇస్తున్నాను అని చెప్పి వినగానే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు వెంటనే ఆ యొక్క బీడారాన్ని ఆపి అందులో నుంచి 100 వంటలను ఓ మహాప్రవక్త ఇదిగో 100 వంటలు అని చెప్పి ఇచ్చేస్తాడు. దేనికోసం? స్వర్గం కోసం. ఆ యొక్క స్వర్గాన్ని పొందడానికి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు 100 వంటలను ఇచ్చేస్తారు. మళ్ళీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి ఎలా ప్రకటన చేస్తారు, మళ్ళీ ఎవరైనా ఉన్నారా అల్లా మార్గంలో 100 వంటలు ఇచ్చేవారు, ఉస్మాన్ గారు ఓ మహాప్రవక్త నేను ఇస్తాను, మళ్ళీ 100 వంటలు. మహాప్రవక్త మళ్ళీ లేచి మళ్ళీ ప్రకటన చేస్తారు, మళ్ళీ ఎవరైనా ఉన్నారా అల్లా మార్గంలో 100 వంటలు ఇచ్చేవారు, నేను వారికి స్వర్గం శుభవార్త ఇస్తాను. ఉస్మాన్ రజియల్లాహు గారు మళ్ళీ లేచి ఓ మహాప్రవక్త నేనున్నాను, నా దగ్గర నుంచి తీసుకోండి అని చెప్పి 100 వంటలను మళ్ళీ అల్లా మార్గంలో ఇచ్చేసారు. అల్లాహు అక్బర్. ఉస్మాన్ గారు కదియా ఉస్మాన్ ఉస్మాన్ ఇక చాలు ఉస్మాన్ ఇక చాలు, ఇంక నువ్వు ఇవ్వకు, నేను ఇంకా వేరే వారిని అడుగుతాను, మళ్ళీ ఎవరైనా ఉన్నారా అల్లా మార్గంలో ఇచ్చేవారు, ఉస్మాన్ ఓ మహాప్రవక్త నా దగ్గర నుంచి తీసుకోండి. వ్యాపార సామాగ్రితో నిండి ఉన్నటువంటి వంటెను ఈ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 9 సార్లు ఎలాన్ చేస్తారు, 9 సార్లు కూడా దాదాపు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు 900 వంటలను తబూక్ యుద్ధం కోసం ధర్మంలో అల్లా యొక్క మార్గంలో చేస్తారు. అది కూడా వ్యాపారానికి వెళ్ళేటువంటి వ్యాపార సంపద, కానీ అది అల్లా ఇచ్చేటువంటి స్వర్గం ముందు మొత్తం చిన్న బొమ్మ. అల్లా ఇచ్చేటువంటి ఆ యొక్క స్వర్గం ముందు ఆ వంటలు కానరాలేదు. అల్లా ఇచ్చేటువంటి ఆ యొక్క స్వర్గం ముందు ఆ యొక్క సంపద ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారికి ఒక రవ్వలాగా అనిపించింది. అసలు వాటి విలువ ఆయన దగ్గర లేకుండా మాటి మాటికి ఆ యొక్క 1900 వంటలు మరియు దానితో పాటు 100 గుర్రాలు మరియు దాదాపు 1000 దీనార్లను ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు అల్లా మార్గంలో ఇస్తారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యొక్క దీనార్లను తీసుకొని ఆ యొక్క 1000 దీనార్లు దాదాపు 5.5 కిలోల బంగారం. దాన్ని చూసినటువంటి మహాప్రవక్త ఆ యొక్క ధనాన్ని చేతిలోకి తీసుకుని మా అబర్ర ఉస్మాన్ మా అమిలాబాదల్యో ఈ రోజు నుంచి ఉస్మాన్ కి ఏ వస్తువు కూడా నష్టం కలిగించలేదు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఒకవేళ ఈ రోజు నుంచి ఎటువంటి అమల్ చేయకపోయినా ఎటువంటి ఆచరణ చేయకపోయినా సరే అల్లా సుబ్హాను తాలా అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. చూడండి ఆయన యొక్క త్యాగం. అల్లా సుబ్హాను తాలా అతను ఒకవేళ ఆ సమయం నుంచి ఎటువంటి అమలు చేయకపోయినా ఎటువంటి ఆచరణ చేయకపోయినా అల్లా సుబ్హాను తాలా అతనికి దాన్ని ప్రసాదిస్తాడని అల్లా సుబ్హాను తాలా శుభవార్తను తెలియజేస్తున్నారు. అల్లా అక్బర్. చూడండి ఉస్మాన్ రజియల్లాహు అన్హు త్యాగాలు ధర్మం కోసం. అందుకే ఆయన ఉస్మాన్ గనీ అయ్యారు. అందుకే ఆయన గనీ అయ్యారు. ఆయనకి లభించినటువంటి ఒక బిరుదు ఉస్మాన్ గనీ. సుదర్లారాం, అదేవిధంగా మనం ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి సీరత్ను చూసినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు మూడవ ఖలీఫతుల్ ముస్లిమీన్. అంటే ఇప్పుడు దాకా మనం ఆయన చేసినటువంటి ధర్మంలో చేసినటువంటి త్యాగాల గురించి, ధర్మంలో ఆయన ఖర్చు చేసినటువంటి సంపద గురించి, ఆయన పాల్గొన్నటువంటి యుద్ధాల గురించి, ఆయన చేసినటువంటి ఖర్చు గురించి మనం తెలుసుకున్నాము. ఇన్షాల్లా ఇప్పటి నుంచి మనం ఆయన యొక్క ఖిలాఫత్ తరువాత యొక్క జీవితం గురించి మనం తెలుసుకుందాం. సోదరులారా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు మూడవ ఖలీఫతుల్ ముస్లిమీన్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాత మొట్టమొదటి ఖలీఫ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు గారు నియమించబడ్డారు. దాని తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు నియమించబడ్డారు. అయితే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారి మరణం తర్వాత, ఆయన షహీద్ అయిన తర్వాత, ఆయన షహీద్ చేసింది ఎవరు? అబీలు.
ఒక బానిస ఇరాన్ కు చెందినటువంటి ఒక బానిస అబీ లూలు దారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబీ లూలు దారా ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు షహీద్ అవ్వబడ్డారు. మహా ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారిని వెనుక నుంచి దాడి చేయడం జరుగుతుంది. ఆ గాయం ద్వారా ఆయన అనారోగ్యానికి గురయ్యి ఆయన తన యొక్క పూర్తి శాసనం ఎదురడం జరుగుతుంది. అయితే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు మరణించక మునుపు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు అంటారు, నా తరువాత ఒకవేళ మీరు ఖలీఫాగా నియమించుకోవాలనుకుంటే ఈ ఆరుగురిలో నుంచి మీరు ఒకరిని ఖలీఫాగా నియమించుకోండి అని చెప్పి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు విశ్వాసుల ముందు చెప్పడం జరుగుతుంది. అయితే ఆరుగురు ఎవరు? ఆరుగురులో మొదటి వ్యక్తి ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు, రెండో వ్యక్తి అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు, మూడో వ్యక్తి అబూ తల్హా రజియల్లాహు, దాని తర్వాత నాలుగో వ్యక్తి అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు, ఐదో వ్యక్తి అబ్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు, ఆరో వ్యక్తి సాద్ బిన్ అబీ వఖాస్ రజియల్లాహు. ఈ ఆరుగురు వ్యక్తుల యొక్క పేర్లు మహాప్రవక్త ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు విశ్వాసుల ముందు పెడతారు. చూడండి, అల్లాహ్ అక్బర్, ఆయన తన కుమారుడు ఉన్నాడండి. ఏ విధంగానైతే అలీ మరణించిన తర్వాత ఖిలాఫత్ హసన్ రజియల్లాహు అన్హు గారికి వచ్చిందో అదే విధంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు కుమారుడు అబ్దుల్లా ఉన్నాడు, అబ్దుల్లా బిన్ ఉమర్ గారు ఉన్నారు. కానీ ఆయన అబ్దుల్లా బిన్ ఉమర్ కి ఇవ్వలేదు, రాజ్య పరిపాలన తన యొక్క కుమారుడికి ఇవ్వలేదు, ఎందుకంటే అది సమంజసం కాదు అని చెప్పి ఆయన భావించారు. ఆయన కుమారుడు కంటే గొప్ప అర్హులు, ధర్మం తెలిసిన వారు, ధర్మానికి కట్టుబడి ఉండేవారు, ఎక్కువ దైవ భీతి పరుడు, అల్లా మార్గంలో పోరాడినటువంటి వ్యక్తులు ఉన్నారు, వారు అర్హులైనటువంటి వారికే న్యాయం ద్వారానే ఈ యొక్క పరిపాలన పొందాలి అన్నట్టు మ్యూట్ అయింది. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు గారిని పేరు తీసుకురావడం జరిగింది. అయితే అందరూ కూడా ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారి ఈ యొక్క న్యాయ పరిపాలన చూసినటువంటి వ్యక్తులందరూ కూడా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారిని ఖలీఫాగా ఎంచుకోవడం జరుగుతుంది. అయితే మూడో ఖలీఫతుల్ ముస్లిమీన్ నియమించబడినటువంటి వ్యక్తి ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారు. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి పరిపాలన, ఆయనకు దాదాపు 70 సంవత్సరాల వయసులో ఆయన రాజుగా అయ్యారు, ఖలీఫాగా అయ్యారు. 12 సంవత్సరాలు దాదాపు ఆయన యొక్క పరిపాలన నడిచింది. ఎక్కువగా పరిపాలించినటువంటి ఖలీఫా ఎవరు? ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారు. 12 సంవత్సరాల పరిపాలనలో అల్హమ్దులిల్లా ఆయన ఈ యొక్క ఇస్లాం ని ప్రపంచ నలువైపులా ఈ యొక్క ఇస్లాం ధర్మాన్ని దాటింపజేశారు. అల్హమ్దులిల్లా 27వ హిజ్రీలో అబ్దుల్లా బిన్ సాద్ గారు ఆఫ్రికా నగరాన్ని జయించారు, ఆఫ్రికా నగరంపై పట్టు సాధించారు. మరియు ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు అన్హు గారు ఆజర్బైజాన్ లో 2 సార్లు యుద్ధాన్ని గెలిచి ఆ యొక్క ఆజర్బైజాన్ ను ముస్లిం యొక్క రాజ్యంలో కలుపుకున్నారు. మరియు ఇదే విధంగా ఇరాన్ కూడా ముస్లిం రాజ్యాలలో కలిసిపోయింది. అందరూ కూడా ఇస్లాంలోకి ప్రవేశిస్తున్నారు, ఇస్లాం స్వీకరిస్తున్నారు. వారు ఆ యొక్క రాజ్యాలను జయించి మొత్తం దేశాలన్నీ కూడా ఇస్లాం రాజ్యాలుగా మారుస్తున్నారు. అంటే చాలా స్పీడ్గా ఏ విధంగానైతే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారి కాలంలో ఇస్లాం వ్యాపించడం జరిగిందో అదే విధంగా ఎటువంటి తగ్గుదల లేకుండా అదే స్పీడ్తో ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి ఈ యొక్క రాజ్యంలో కూడా పరిపాలనలో కూడా ఈ యొక్క ధర్మం అదే విధంగా ఈ యొక్క ధర్మం వ్యాపించడం జరిగింది. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన, ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి కాలంలో మొట్టమొదటగా ఆయన యొక్క ఘనతలో భాగంగా ఇది కూడా అవుతుంది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి కాలంలో మొట్టమొదటిసారిగా
సముద్రంలో యుద్ధం చేయడం జరుగుతుంది. సముద్రంలో యుద్ధం చేసినటువంటి ఘనత అది ఉస్మాన్ రజియల్లాహు గారి పరిపాలనలో జరిగింది. మావియా రజియల్లాహు గారి షామ్ యొక్క సర్దార్ షామ్ యొక్క ఖలీఫాగా నియమించబడినటువంటి మావియా రజియల్లాహు గారి సహాయంతో ఉస్మాన్ రజియల్లాహు గారు మొట్టమొదటిగా రోమ్ లో సముద్రంలో యుద్ధం చేస్తారు. దానికంటే ముందు ఎప్పుడు కూడా సముద్ర భాగంలో యుద్ధం జరగలేదు. అయితే మావియా రజియల్లాహు గారు అంటారు, ఉస్మాన్ రూమ్ వైపు నుంచి మాకు ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, మనం ఎప్పుడైనా సరే మనపై దాడి జరగవచ్చు, అందుకని మనం సిద్ధంగా ఉండాలి. కనుక మీరు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క సముద్రం భాగం వైపు మీరు పంపించండి అని చెప్పి ఉస్మాన్ రజియల్లాహు గారికి ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది మావియా రజియల్లాహు గారు. అయితే ఉస్మాన్ రజియల్లాహు గారు ఆ మావియా రజియల్లాహు గారి యొక్క సలహాను స్వీకరించి అబ్దుల్లా బిన్ సాద్ గారితో కలిసి ఒక మంచి సైన్యాన్ని ఏర్పరిచి మహాప్రవక్త సల్లల్లాహు ఉమర్ ఉస్మాన్ రజియల్లాహు గారు ఒక పెద్ద సైన్యాన్ని అక్కడకు చేర్చడం జరుగుతుంది. అయితే రూమ్ వాసులు విశ్వాసులపై దాడి చేయడానికి వస్తారు. దాదాపు 500 ఓడలను తీసుకొని 500 ఓడలతో యుద్ధానికి దిగుతారు. ఎవరు? రోములు. అయితే విశ్వాసులు వాడిపై దాడి చేసి ఆ యొక్క యుద్ధంలో కూడా విజయాన్ని పొందుతారు. ఈ యొక్క ఘనత కేవలం ఉస్మాన్ రజియల్లాహు గారికి మాత్రమే లభిస్తుంది. అయితే సోదరులారా, మొట్టమొదటిగా ఉస్మాన్ రజియల్లాహు గారు సముద్రంలో మొట్టమొదటిగా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఉస్మాన్ రజియల్లాహు గారి పరిపాలనలో జరిగింది. అదే విధంగా ఉస్మాన్ రజియల్లాహు గారి కాలంలో చాలా మంచి పనులు జరిగాయి. ఎన్నో ఆయన యొక్క ఆయన చాలా బాగా పరిపాలన చేశారు. ఉదాహరణకి ఆయన చేసినటువంటి కొన్ని మంచి పనులు, మదీనా నగరానికి వచ్చేటువంటి ఏవైతే దారులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాలా మంచిగా చేశారు. చాలా దృఢంగా ఆ యొక్క దారులను ఏవైతే మదీనాకు రావడానికి ఏవైతే దారులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా చక్కబరిచారు. మరియు తాగడానికి బావులను తవ్వించారు. ఎక్కువగా మంచినీటి కొరత ఉండేది అరబ్ ప్రాంతం, ఎడారి ప్రాంతం చాలా ఇబ్బందులు ఉండేవి. ఎందుకని చెప్పి మా ఉస్మాన్ రజియల్లాహు గారు ఎన్నో మంచినీటి బావులను త్రవ్వించారు. మరియు గుంటెల శాలలు, గుర్రాల శాలలు ఉస్మాన్ రజియల్లాహు గారు తన యొక్క పరిపాలనలో నియమించారు. మరియు న్యాయమైనటువంటి న్యాయ పాలన కొరకు న్యాయం చేయడానికి ధర్మ పండితులైనటువంటి కాజీలను ఆ కాలంలోనే ఉస్మాన్ రజియల్లాహు గారు నియమించారు. మరియు వారికి వేతనం కూడా ఇచ్చేవారు. ఎవరు? ఉస్మాన్ రజియల్లాహు గారు వారికి వేతనం చెల్లిస్తూ 100 ధర్మ పండితులైనటువంటి కాజీలను నిర్మించారు. ఎందుకు? ప్రజలకు న్యాయం చేయడానికి. ఏదైనా సమస్య వస్తే వారికి ఆ యొక్క సమస్య గురించి ధర్మం ఏం బోధిస్తుందో అని చెప్పడానికి ఉస్మాన్ రజియల్లాహు గారు కాజీలను నియమించడం జరిగింది. మరియు అదేవిధంగా ఉస్మాన్ రజియల్లాహు గారు మదీనాలో ఒక ఆనకట్ట కూడా కట్టడం జరిగింది. అంటే ఖైబర్ వైపు నుంచి ఎప్పుడైనా నీళ్లు రావచ్చు, ఒకవేళ పెద్ద తుఫాను వస్తే అటువైపు నుంచి నీరు ఎక్కువగా రావచ్చు, దానివల్ల మదీనా నగరానికి ఏమైనా ఇబ్బంది కలగవచ్చు, నష్టం కలగవచ్చు అనే ఉద్దేశంతో ఉస్మాన్ రజియల్లాహు గారు మదీనా నగరంలో ఒక ఆనకట్ట కూడా కట్టించడం జరిగింది. అయితే ఇలాంటి ఎన్నో మంచి పనులు ఉస్మాన్ రజియల్లాహు గారు తన యొక్క పరిపాలనలో చేశారు. అయితే ఉస్మాన్ రజియల్లాహు గారు చేసినటువంటి గొప్ప పనులలో మరొక పని ఏమిటంటే, ఉస్మాన్ రజియల్లాహు గారు తన యొక్క పరిపాలనలో ఖురాన్ను జమా చేశారు. అది కూడా ఒక గొప్ప కార్యం. ఎందుకంటే ఒకసారి ఆజర్బైజాన్ అనేటువంటి స్థలంలో యుద్ధం జరుగుతూ ఉండగా ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు గారు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధంలో కలిగి ఉన్నటువంటి హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు గారు యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉస్మాన్ రజియల్లాహు గారితో అంటారు, ఉస్మాన్ నేను యుద్ధంలో విశ్వాసుల మధ్య ఖురాన్ పారాయణంలో వ్యతిరేకతను చూశాను, వారిలో ఇఖ్తిలాఫ్ విభేదాలు ఏర్పడ్డాయి. కనుక ఉస్మాన్ నువ్వు ఖురాన్ని ఒక దగ్గరగా చేర్చు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భాష ఖురైష్ యొక్క భాష ఏదైతే ఉందో ఆ యొక్క భాషలో ఆ యొక్క ఖురాన్ని ఒక దగ్గర ఒక పుస్తకంగా తయారు చేసి ఒక గ్రంథంగా చెయ్యి అని చెప్పగానే ఉస్మాన్ రజియల్లాహు గారు ఎటువంటి ఆలస్యము చేయకుండా ఈ యొక్క ఖురాన్ని ఏదైతే అఫ్తార్ రజియల్లాహు గారి దగ్గర మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉన్నప్పుడు ఏదైతే ఖురాన్ భద్రపరిచి ఉందో అది అఫ్తార్ రజియల్లాహు గారి దగ్గర ఉండేది. అయితే అది ఆమె దగ్గర నుంచి తెప్పించి ఉస్మాన్ రజియల్లాహు గారు దాన్ని ఒక గ్రంథంగా ఒక మంచి పుస్తకంగా తయారు చేశారు.
ఎందుకు మళ్ళీ అందులో ఎటువంటి విభేదాలు ఏర్పడకూడదు, అందులో ఎటువంటి మార్పు చేర్పులు ఏర్పడకూడదు. ఉస్మాన్ రజిల్లా అను గారు దాని కొరకు నలుగురు సహాబీలను నియమించారు. అందులో ఒకరు అబ్దుల్లా బిన్ సుబైర్, జైద్ బిన్ సాబిత్. ఈ యొక్క సహాబీలు ఆ యొక్క ఖురాన్ని ఒక దగ్గర జమా చేశారు. వారితో ఉస్మాన్ రజిల్లా అను గారు అంటున్నారు, ఒకవేళ మీలో ఏ అక్షరంలోనైనా సరే, ఖురాన్ లో ఉన్నటువంటి ఏ పదంలోనైనా సరే, లేకపోతే ఏదైనా సెంటెన్స్ లోనైనా సరే విభేదం ఏర్పడితే మీరు ఖురైష్ భాషలోనే దాన్ని రాయండి, ఎందుకంటే అల్లాహ్ సుబ్హాను తాలా ఈ యొక్క దివ్య ఖురాన్ని ఖురైష్ భాషలో అవతరింపజేశాడు అని చెప్పి ఉస్మాన్ రజిల్లా అను గారు వారికి ఆజ్ఞాపిస్తారు. ఉస్మాన్ రజిల్లా అను గారి ఆజ్ఞ మేరకు ఈ యొక్క దివ్య ఖురాన్ లిఖించడం జరుగుతుంది. ఈ యొక్క దివ్య ఖురాన్ని జమా చేయడం జరుగుతుంది. ఉస్మాన్ రజిల్లా అను గారి పరిపాలనలో భాగంగా జరిగినటువంటి ఒక గొప్ప విషయం. ఒకవేళ ఈ విధంగా తిరిగిపోయితే ఏ విధంగానైతే హుజైఫా బిన్ యమాన్ గారు అంటారు, ఓ ఉస్మాన్, ఒకవేళ నువ్వు దీన్ని జమా చేయకపోతే, ఒక దగ్గర ఒక గ్రంథంగా ఏర్పరచకపోతే, ఏ విధంగానైతే బనీ ఇస్రాయిల్ మరియు నఫ్రాయిల్ మధ్య విభేదాలు వచ్చాయో, ఏ విధంగానైతే వారు గ్రంథం మార్పిడి చేశారో, గ్రంథంలో ఏ విధంగానైతే మార్పులు జరిగాయో, అదే విధంగా కూడా మన యొక్క ఖురాన్ లో కూడా మార్పులు జరగవచ్చు. కనుక నువ్వు ఈ యొక్క ఖురాన్ ఒక దగ్గర చేర్చు అనగానే ఉస్మాన్ రజిల్లా అను గారు ఎటువంటి ఆలోచన చేయకుండా ఈ యొక్క దివ్య ఖురాన్ని ఒక దగ్గర చేర్చారు. సోదరులారా, ఉస్మాన్ రజిల్లా అను గారు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఇది. అయితే సోదరులారా, ఉస్మాన్ రజిల్లా అను గారి పరిపాలనలో దాదాపు ఇస్లాం చైనా సరిహద్దుల దాకా వ్యాపించిపోయింది. అయితే ఈ యొక్క వ్యాపించడానికి చూసినటువంటి అవిశ్వాసుల కుట్రలు చాలా ఎక్కువైపోయాయి. అవిశ్వాసులు కుట్రలు పనసాగారు. ఎవరైతే మునాఫికులు ధర్మంలో ఉన్నారో, హవారిజులు ఎవరైతే ఉన్నారో, వారందరూ కూడా ఇక ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం సాగిస్తారు. ఇరాన్ లో ఇస్లాం రాగానే ఇస్లాం వచ్చింది, ఇరాన్ నగరం బాగుంది, చక్కదిద్దబడింది అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఖలీఫా ఉస్మాన్ బిన్ అఫాన్ రజిల్లా అను గారు అనుకున్నారు. కానీ ఇరాన్ లోపలే ఉస్మాన్ రజిల్లా అను గారికి వ్యతిరేకంగా కుట్రలు జరగడం మొదలయ్యాయి. ఈ యొక్క కుట్రలు మొదటి పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి అబ్దుల్లా బిన్ సబా, అతిపెద్ద మునాఫిక్ల సర్దార్ అబ్దుల్లా బిన్ సబా మొట్టమొదటిగా చిచ్చురేపాడు. ఉస్మాన్ యొక్క ఖిలాఫత్ సరిగ్గా జరగడం లేదని, ఉస్మాన్ రజిల్లా అను గారు న్యాయం చేయడం లేదని, ఉస్మాన్ రజిల్లా అను గారు న్యాయ పరిపాలన జరగడం లేదని చెప్పి, ఉస్మాన్ రజిల్లా అను గారు న్యాయ పరిపాలన జరగడం లేదని చెప్పి మహాప్రవక్త సల్లల్లాహు జరుగుతుంది చెప్పి ప్రజల లోపల చిచ్చురేపినటువంటి వ్యక్తి అబ్దుల్లా బిన్ సబా. అతను ప్రజల్లో మొట్టమొదటిగా రేపినటువంటి చిచ్చు ఏమిటంటే, ఉస్మాన్ తన యొక్క బంధుమిత్రులకే పదవులను ఇస్తున్నాడు, తన యొక్క బంధువులకే పదవులను ఇస్తున్నాడు, మరియు వారికి వేతనాలు కూడా ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు, తనకు తోచినంత ఇచ్చేస్తున్నాడు. లెక్క లేకుండా బైతుల్ మహల్ యొక్క సంపద నుంచి తీసుకొని ఉస్మాన్ గారు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ప్రజలలో ఒక చిచ్చు రేకెత్తించాడు. అయితే ఈ విషయం చాలా మందికి వ్యాపించింది. అయితే చాలా మంది సహాబాలు కూడా ఈ యొక్క ఫిత్నాలో వచ్చేశారు. నిజంగా ఉస్మాన్ ఈ విధంగా చేస్తున్నాడా అన్నటువంటి మంచి మంచి విశ్వాసులు కూడా ఈ యొక్క ఆలోచనలోకి వచ్చేశారు. నాడు కూడా ఏదైనా చెడు విషయం వ్యాపింపజేయాలంటే ఒక తాడిని చెప్పేవాడు ఒక విషయాన్ని ఏ విధంగా వ్యాపింపజేస్తాడు. ఒక విషయం ఏదైనా ఈరోజు వైరస్ లాగా ఆ యొక్క విషయం మొత్తం సమాజంలో వ్యాపించిపోతుంది. ఏదైనా విషయం జరిగితే అసలు ఎవరినైనా సరే పెద్ద పేరు తేవాలి అంటే అది అసలు 1000 కిలోమీటర్ల స్పీడ్తో ఆ యొక్క వ్యాపించిపోతుంది. ఎవరినైనా నవ్వులు పాలు చేయాలన్నా, ఎవరినైనా అగౌరవ పాలు చేయాలన్నా సరే సమాజంలో అప్పటి నుంచే ఉంది ఇది. అయితే ఉస్మాన్ రజిల్లా అను గారికి చెడ్డ పేరు తేవడం కోసం, ఉస్మాన్ రజిల్లా అను గారిని ఆ యొక్క ఖిలాఫత్ నుంచి దించడం కోసం వారు కుట్రలు పన్నసాగారు. అయితే ఉస్మాన్ రజిల్లా అను గారు అందరిని చోట కూర్చోబెట్టి అంటున్నారు, ఓ విశ్వాసులారా, అక్కడ ఉన్నటువంటి సర్దారులను, అక్కడ ఉన్నటువంటి హాజీలను, అక్కడ నియమించినటువంటి గౌరులను ఒక చోట తీసుకొచ్చి, ఓ విశ్వాసులారా, మీకు తెలియదా, నేను మదీనా నగరంలో ఉన్నటువంటి, మీరు మదీనాకు వచ్చిన తర్వాత, మీరు మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేసిన తర్వాత మదీనాలో అత్యంత ధనవంతుడిని నేనే అన్న సంగతి మీకు తెలియదా,
అల్లా సుబ్హాను తాలా నాకు అందరికంటే ఎక్కువగా ధనాన్ని సంపదను ప్రసాదించాలన్న సంగతి మీకు తెలియదా అని ప్రశ్నించగా ఓ ఉస్మాన్, ఇది వాస్తవమే, నువ్వు అందరికంటే ధనవంతుడివి, నీకంటే పెద్ద ధనవంతుడు ఎవరూ లేరు. సోదరులారా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి సంపద ఎంత అంటే, ఎంత గొప్ప సంపద అంటే, ఆయన యొక్క ఒంటెల బీడారం, గొర్రెల బీడారం మదీనా నగరంలో సరిపోక మదీనా నగరం బయట ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఆ యొక్క బీడారాన్ని ఆపారు. దాదాపు 5,000 ఒంటెలు, అసలు అంత పెద్ద బీడారం, అంత పెద్ద వ్యాపారంతో కూడినటువంటి సమూహం. అల్లాహు అక్బర్. అంత పెద్ద ధనాన్ని, అంత పెద్ద ధనవంతుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు. ఆయన ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించాడు, అన్నిటినీ కూడా ఇస్లాం యొక్క మార్గంలో, అల్లాహ్ యొక్క మార్గంలో వదిలేశాడు. అయితే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, ఓ విశ్వాసులారా, నేను ఎవరినైతే పదవికి, నేను ఎవరికైతే పదవులు ఇచ్చానో వారు నా బంధుమిత్రులను లేక నా ఆప్తులను, నేను వారికి ఈ యొక్క పదవులు నింపలేదు. నేను వారికి పదవులను ఎందుకు ఇస్తానంటే, వారు తక్వా పరులని, దైవ భీతి పరులని, అల్లాను నమ్మేవారని, మరియు ఎక్కువగా దృఢత్వం కలవారని చెప్పి, ఎక్కువగా ధైర్యం కలిగినటువంటి వారని చెప్పి నేను వారికి ఆ యొక్క పదవులను ఇచ్చాను. మరియు నేను ఏవైతే వేతనాలు వారికి ఇస్తున్నానో అవి బైతుల్ మాల్ నుంచి ఒక్క రూపాయి కూడా వారికి నేను ఇవ్వడం లేదు. సోయానా, నా యొక్క సంపదలో నుంచి నేను వారికి వేతనాలు ఇస్తున్నాను అని చెప్పి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు అందరూ. కానీ ఈ యొక్క విషయం అందరి ముందుకు వచ్చిన తర్వాత కూడా అబ్దుల్లా బిన్ సబా ఈ విధంగానే ఈ యొక్క విషయాలలో ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి పేరుని నాశనం చేయాలి, ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టలను పడవేయాలి, కూలగూర్చాలి, ఆయన్ని అగౌరవాలు తీయాలని, ఆయన్ని ఖిలాఫత్ని దించేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో ప్రయత్నాలు. ఈ విధంగా సౌండ్ చాలా నెమ్మదిగా వస్తుంది. ఫస్ట్ ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు అబ్దుల్లా బిన్ సబా చేశాడు. ఇలాంటి అపనిందలు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారిపై ఎన్నో వేయడం జరిగింది. అయితే ఒకసారి ఇక మునాఫిక్లందరూ కూడా ఒకసారి ఒక దగ్గర చేరుకున్నారు, ఎందుకు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారిని ఏ విధంగానైనా సరే ఖిలాఫత్ నుంచి దింపేయాలి, ఖిలాఫత్ను అసలు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి నుంచి తీసుకొని అలీ రజియల్లాహు అన్హు గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క అసలు వాళ్ళు చేయడానికి అసలు ధర్మాన్ని, అసలు ఈ యొక్క ఇస్లాంని అసలు లేకుండా చేద్దామని చెప్పి వారి యొక్క కుట్రలు ముందు నుంచి అబ్దుల్లా బిన్ సబా చేసినటువంటి అతిపెద్ద కుట్ర ఏమిటి, విశ్వాసాన్ని, ఇస్లాంని నామరూపాలు చేయకుండా చేద్దామని చెప్పి వారిలోనే వారికి చిచ్చు పెట్టి, వారిలోనే విశ్వాసులను లోనే వ్యతిరేకతలను తీసుకొచ్చి ఇస్లాంలో నామరూపాలు లేకుండా చేద్దామని చెప్పి ఎన్నో కుట్రలు చేయడం ప్రారంభించారు. అయితే వారందరూ కూడా ఏం చేశారు, ఆ యొక్క కుట్రలు పన్నుతూ ఒక దగ్గర చేరుకున్నారు. అయితే వారందరూ కలిసి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి దగ్గరకు వస్తారు. అలీ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి దగ్గరకు రాగానే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారితో అంటారు, ఉస్మాన్, నీ యొక్క పరిపాలన మాకు ఇష్టం లేదు, నువ్వు నీ యొక్క ఖిలాఫత్ను వదిలేసేయి. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు అంటారు, నేనెందుకు ఖిలాఫత్ను వదిలేయాలి, నేను ఖిలాఫత్ను వదలను, ఎందుకంటే నన్ను అల్లా సుబ్హాను తాలా నియమించాడు, అల్లా సుబ్హాను తాలా యొక్క దాసులచే నేను ఎన్నుకోబడ్డాను, నాకు ఏదో కుటుంబ పరంగా వచ్చినటువంటి ఖిలాఫత్ కాదు, ఇది అల్లా యొక్క దాసులచే ఎన్నుకోబడ్డ రాజును, నేనెందుకు వదిలేస్తాను, వదిలేనని చెప్పగానే అలీ రజియల్లాహు అన్హు గారు వారికి ఆ యొక్క మునాఫిక్లకు సంజాయించి, వారు విశ్వాసులుగానే ఉండేవారు వారి ముందు, కానీ వారి యొక్క అవిశ్వాసం ఎప్పుడైతే విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళిపోతారో అప్పుడు వారి యొక్క అవిశ్వాసం బయటపడేది. వారు మదీనా నగరం నుంచి కొంచెం దూరం వెళ్ళగానే వారు ఒక కుట్ర పన్నుతారు. ఏమని వారేమని కుట్ర పన్నుతారంటే, వారు తిరిగి మళ్ళీ మదీనా నగరానికి వస్తారు. మదీనా నగరానికి వచ్చి, ఓలీ, ఇదిగో చూడు, ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఒక లెటర్ రాశారు మావియా గారికి. అందులో ఏముందంటే, ఈ యొక్క ఎవరైతే అబ్దుల్లా బిన్ సబా ఉన్నాడో, మరియు అబ్దుల్లా బిన్ సబాతో పాటు ఎవరైతే ఉన్నారో వారందరినీ నువ్వు హతమార్చు, వీళ్ళందరూ కూడా కూఫా వైపు వెళ్తున్నారు, కనుక నువ్వు వారందరినీ హతమార్చు అని చెప్పి మావియా గారికి ఉస్మాన్ గారు లెటర్ రాశారు, ఇదిగో చూడు, అందుకే మేము ఉస్మాన్ గారిని ఖిలాఫత్ నుంచి దించేమన్నాము అని చెప్పి అలీ గారితో చెప్తారు.
అప్పుడు అలీ గారు ఉస్మాన్ రజల్లాన్ గారి దగ్గరికి వెళ్ళగానే ఉస్మాన్ గారి రజల్లాన్ గారు అంటారు, అల్లాహ్ అక్బర్, నాకు ఈ తప్పిదం గురించి నాకు అసలు తెలియలేదు, ఈ యొక్క ఉత్తరం నేను రాయలే రాయలేదు, ఇది ఎవరిదో కూడా నాకు తెలియదు, అసలు నేనెందుకు ఈ విధంగా చేస్తాను, అసలు ఒకటిని నేనెందుకు చెప్పమని ఆజ్ఞాపిస్తాను. వాస్తవంగా చాలా మృదువైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఉస్మాన్ రజల్లాన్, చాలా మృదువైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. సుదర్లరా, అంతటి గొప్ప వ్యక్తి ఉస్మాన్ రజల్లాన్ గారు. ఆయన ఏమంటారు అంటే, నాకు ఈ సంగతి నాకు తెలియదు, వారికి వారే లెటర్ రాసుకుని వారికి వారే ఉస్మాన్ రజల్లాన్ గారిని ఖిలాఫత్ దించాలని చెప్పి వారు ఈ విధంగా చేస్తారు. కానీ ఉస్మాన్ రజల్లాన్ గారు ఒప్పుకోరు, ఉస్మాన్ రజల్లాన్ గారు దానికి సిద్ధపడరు. అయితే ఇక చివరికి వారు ఏం చేయాలో తెలియక ఉస్మాన్ రజల్లాన్ గారి ఇంటి ఇష్టముడతారు. ఎవరు? మునాఫిక్లందరూ కూడా ఉస్మాన్ రజల్లాన్ గారి చుట్టుముడతారు. అయితే దాదాపు 40 రోజుల వరకు ఉస్మాన్ రజల్లాన్ గారిని చుట్టుముట్టి ఉంటారు. ఉస్మాన్, ఖలీఫాగా నువ్వు దిగిపో, లేకపోతే మేము నిన్ను ఇంట్లో నుంచి బయటికి రానివ్వం, నీకు వచ్చేటువంటి ఆహార పానీయాలన్నింటినీ ఆపేస్తాము, మంచినీటి సరఫరా కూడా ఆపేశారు, ఆహార పానీయాలను ఆపేశారు, ఏమి ఇంటికి దరిదాపులు లేకుండా చేసేస్తారు. ఎవరు? మునాఫిక్లు. మరి ఇక్కడ ఒక ఆలోచన రావచ్చు, మరి మునాఫిక్లు ఇంత ఆలోచన చేస్తుంటే, ఇంత కుట్ర పన్నుతుంటే సహాబాలు ఏమైపోయారు, సహాబాలు ఏమీ చేయట్లేదా అన్నటువంటి ఆలోచన అందరికీ కలవు. కానీ ఉస్మాన్ రజల్లాహుని గారు ఏమంటున్నారంటే, నా వల్ల ఎవరి ప్రాణానికి కూడా హాని జరగకూడదు, నా వల్ల ఈ యొక్క మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గడిపినటువంటి జీవితం గడిపినటువంటి ఈ యొక్క మదీనా నగరంలో ఏ విశ్వాసి యొక్క రక్తం కూడా చిందటం నాకు ఇష్టం లేదు, కనుక ఎవరు కూడా ఎటువంటి యుద్ధానికి పాల్పడకండి, ఎటువంటి మారణ హోమానికి పాల్పడకండి, ఎటువంటి ఎవరిని కూడా హతమార్చకండి, ఎవరి మీద దాడి చేయకండి అని చెప్పి ఉస్మాన్ రజల్లాన్ గారు సహాబాలకు చెప్తారు. సహాబాలందరూ దాదాపు మదీనాలో ఉన్నటువంటి 700 పెద్ద పెద్ద సహాబాలందరూ ఉస్మాన్ గారిని అనుమతి అడుగుతారు, ఉస్మాన్ ఒకసారి నువ్వు అనుమతి ఇవ్వు, మేమందరినీ దాడి చేసి ఎక్కడికక్కడ వారిని కత్తికోకుండా నలికి పడేస్తాము. కానీ ఉస్మాన్ గారు అంటారు, లేదు, నేను ఈ యొక్క అనుమతి ఇవ్వలేను, నాకు ఇష్టం లేదు ఈ విధంగా జరగడం అని చెప్పి ఉస్మాన్ రజల్లాన్ గారు వారి చెప్తారు. అయితే ఎవరండి ఈరోజు సమాజంలో అనేక ఫిరకాల వాళ్ళు, అనేక ఫిరకాలు ఏర్పరుచు అనేక వర్గాల వాళ్ళు ఏమంటారంటే, హసన్ రజల్లాన్ గారు గారికి చివరి సమయంలో తాగడానికి కర్బల యుద్ధ సమయంలో తాగడానికి మంచినీళ్ళు కూడా లభించలేదు, అలాగే ఆయన శిబీర ఇవ్వబడ్డారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఒక పండుగలాగా దాన్ని చేస్తూ ఉంటాను. సోదరులారా, కానీ 40 రోజులు ఇక్కడ ఉస్మాన్ రజల్లాన్ గారు ఎటువంటి ఆహార పానీయాలు లేకుండా జీవితాన్ని గడిచారు. పచ్చి మంచినీళ్ళు కూడా ఆయనకు లభించలేదు. అలీ రజల్లాన్ గారు ఒంటె మీద తినడానికి ఆహారాన్ని పంపిస్తారు, కానీ మధ్యలోనే ఖవారిజులు ఆ యొక్క ఒంటెను పడేసి ఆ యొక్క ఆహారాన్ని కుట్రలు చేస్తారు. ఇక అలీ రజల్లాన్ గారు ఏం చేస్తారు? ఉస్మాన్ రజల్లాన్ గారి ప్రేమ, ఉస్మాన్ రజల్లాన్ గారిపై ప్రేమతో తమ ఇద్దరి కుమారులను మరియు అబూ తల్హా గారిని ఇచ్చి ఆ యొక్క ఉస్మాన్ రజల్లాన్ గారి రక్షణ కొరకు దాదాపు 112 సహాబాలను ఉస్మాన్ రజల్లాన్ గారి రక్షణ కొరకు ఆయన యొక్క ఇంటి దగ్గర నియమిస్తారు. ఉస్మాన్ మరియు హసన్ మరియు హుసేన్ గారు ఇద్దరు మహా ఉస్మాన్ రజల్లాన్ గారి ఇంటి ఎదుట కాపలాదారులుగా ఉంటారు. ఎవరు వెళ్ళకూడదు ఉస్మాన్ దగ్గరకు అని చెప్తారు. కానీ సోదరులారా, అలాంటి సమయంలో కూడా అసలు ఇక్కడ ఒక విషయం చూడండి, ఉస్మాన్ రజల్లాన్ గారి పై ప్రేమతో అలీ రజల్లాన్ గారు తమ యొక్క కుమారులను అక్కడికి పంపిస్తారు. కానీ ఈరోజు చాలా మంది ఏమంటారంటే, ఉస్మాన్కు మరియు అలీకి పడదు, ఉస్మాన్కు మరియు అలీకి మధ్య పెద్ద శత్రుత్వం ఉంది అని చెప్పి ఉస్మాన్ రజల్లాన్ గారిని దూషిస్తారు, ఉస్మాన్ రజల్లాన్ గారికి యొక్క ఖిలాఫత్ ను నిరాకరిస్తారు, ఉస్మాన్ రజల్లాన్ గారు అసలు ఖలీఫా అనేటువంటి విషయాన్నే నమ్మరు.
సోదరులారా, ఒకవేళ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు నిజమైనటువంటి విశ్వాసి కాకపోతే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క ఇద్దరు కుమారులు ఇచ్చి వివాహం చేసేవారా? లేక ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఆ యొక్క బైతే రిజ్వాన్ కింద ఆ యొక్క ప్రమాణం చేసేవారా? లేక ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి యొక్క ప్రేమపై మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని సార్లు స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చేవారా? లేకపోతే అలీ రజియల్లాహు అన్హు గారు ఒకవేళ ఉస్మాన్ తో శత్రుత్వం ఉండి ఉంటే తన యొక్క ఇద్దరు కుమారులను ఉస్మాన్ కి కాపలాదారులుగా ఎందుకు పంపిస్తారు? ఇవన్నీ కూడా ఈ యొక్క మునాఫిక్లు రేపినటువంటి శిక్షు, ఇవన్నీ కూడా ఈ యొక్క మునాఫిక్లు చేసినటువంటి కుట్రలు, ఇవన్నీ కూడా ఈ యొక్క మునాఫిక్లు ఈ యొక్క హవారిజులు రేపినటువంటి పన్నినటువంటి పన్నాగాలు, ఇస్లాం ని బద్నాం చేయడం కోసం, ఇస్లాం ని ముక్కలు ముక్కలుగా చేయడం కోసం, ఈ ముస్లింలలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని పెంచడం కోసం, ఇస్లాం మధ్య చిచ్చు రేపడం కోసం మీరు పన్నినటువంటి పన్నాగాలు. కానీ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఎంతటి ముద్దస్తులు అంటే, ఒకసారి ఆయన ఆ యొక్క ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఆ యొక్క చివరి క్షణాలలో, ఆ యొక్క చివరి రోజులలో తినడానికి ఆహారం లేక చివరిగా ఆయన ఉపవాసాలు ఉండడం ప్రారంభిస్తారు. ఉదయాన్నే సహరీకి ఆహారానికి ఏమి ఉండదు, ఇఫ్తార్కి ఆహారం తినడానికి ఏమి ఉండదు. నియత్తోనే సంకల్పం చేసుకుంటారు, నియత్తోనే సహరీ చేస్తారు, నియత్తోనే ఇఫ్తార్ చేస్తారు. తాగడానికి పచ్చి మంచినీళ్లు కూడా లేవు. ఒకసారి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు తన ఇంటిపైకి వెక్కి ఓన అనుచరులారా, ఒకనొక కాలంలో మీకు తాగడానికి నీరు ఉండేవి కాదు. నేను నా యొక్క సంపదను ఖర్చు పెట్టి నేను ఈ యొక్క మదీనా నగరంలో ఆ యొక్క బీరే రూమాను కొన్నాను. నేను కొన్నటువంటి బావిలో నుంచి, నేను కొన్న తర్వాత మీరు అందులో నుంచి ఎంతో హాయిగా ఆ యొక్క నీటిని సేకరించి సాగారు. నేను కొన్న బావి నుంచి ఈ రోజు నాకు ఒక చుక్క కూడా లభించకుండా చేస్తున్నారే. మీరు మదీనా మస్జిద్ లో చదవడానికి స్థలం ఇరుకైపోతే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞ మేరకు నేను ఆ యొక్క స్థలాన్ని కొని ఆ యొక్క మసీద్ కోసం ఇచ్చేశాను. కానీ ఈ రోజు ఆ యొక్క మసీదులో నమాజ్ చదవనీయకుండా నన్ను చేస్తున్నారు. అయితే మహాన్ రజియల్లాహు అన్హు గారు చాలా ఉద్వేగంగా చేసి, నేను కొన్నటువంటి బావిలోని నీరే నన్ను తాగనీయకుండా, నేను ఇచ్చినటువంటి స్థలంలోనే నన్ను నమాజ్ చదివనీయకుండా చేస్తున్నారే. మీరు ఎన్ని చేసినా, మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని పన్నాగాలు పన్నినా, నేను ఈ యొక్క ఖిలాఫత్ యొక్క, నేను నా యొక్క పరిపాలను వదలను. ఎందుకంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు ముందే చెప్పి ఉన్నారు. ఒకసారి మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సభలో కూర్చొని ఉంటారు, అందరూ లేచి వెళ్ళిపోతారు, చివరిగా ఉస్మాన్ ని ఒక్కరే మిగిలి ఉంటారు. ఉస్మాన్ గారు వెళ్తుంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఉస్మాన్ ఎదురా అని చెప్పి పిలుస్తారు. అయితే ఉస్మాన్ వచ్చిన తర్వాత మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉస్మాన్ తో అంటారు, ఓ ఉస్మాన్, ఒకనొక కాలంలో అల్లాహ్ సుబ్హాను తాలా ఒక దుస్తులు ధరించడం జరుగుతుంది. అంటే నీకు పరిపాలనతో కూడినటువంటి దుస్తులను ధరించడం జరుగుతుంది. మరియు ఆ యొక్క దుస్తులను విప్పడానికి, ఆ యొక్క దుస్తులను తీసేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతాయి. ఆ యొక్క దుస్తులను విప్పించడానికి ఎన్నో పన్నాగాలు పన్నడం జరుగుతుంది. కానీ అయినా సరే, నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వెలువడినా సరే, ఆ యొక్క దుస్తులను మాత్రం నువ్వు విప్పకు, ఆ యొక్క పరిపాలనను మాత్రము వదలకు. ఈ యొక్క హదీసులను దృష్టిలో పెట్టుకొని ఉస్మాన్ రజియల్లాహు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వారు కుట్రలు పన్నినా, ఎన్ని పన్నాగాలు పన్నినా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు చివరి సమయంలో నా యొక్క ఖిలాఫత్ని వదలనే వదలను. అదే అంటారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు ముందే చెప్పారు, కనుక మీరు ఎన్ని పన్నాగాలైనా పన్నుకోండి, ఎన్ని కుట్రలైనా కట్టుకోండి, ఎన్ని కుట్రలైనా చేసుకోండి, నేను మాత్రం ఇస్లాం నా యొక్క పరిపాలన మాత్రం వదలను అని చెప్పి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు నిలబడతా ఉంటారు. చివరికి ఈ ఖైదా నిలవస్తుంది. దాదాపు 18వ తారీఖు దిల్ ఖైదా యొక్క నెలలో అనుచరులందరూ కూడా హజ్ చేయాలని చెప్పి దాదాపు మదీనాలో ఉన్నటువంటి సహాబాలందరూ కూడా పెద్ద మొత్తంలో మక్కా నగరానికి హజ్ కొరకు వెళ్తారు. అయితే జిల్ హజ్ జి ఖైదా నుంచి, జి ఖైదా నెల నుంచి దాదాపు జిల్ హిజ్జా 18వ తారీఖు దాకా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారు ఇంట్లోనే బందీగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే
సహాబాలందరూ కూడా హజ్ చేయడానికి వెళ్తారు సహాబాలందరూ కూడా హజ్ చేయడానికి వెళ్తారు అప్పుడు కొందరు మాత్రమే మిగిలి ఉంటారు అబూ తల్హా హసన్ హుసేన్ గారు ఇంటి దగ్గర కాపలాగానే ఉంటారు అలీ గారు ఉస్మానికి కాపలాగానే చూడండి ఉస్మానికి ఎటువంటి నష్టం రాకుండా చూసుకోండి అని చెప్పి అలీ గారు వారిని నియమిస్తారు ఈ రజల్లా ఉన్నారు అయితే కొద్ది మొత్తంలోనే సహాబాలు ఉంటారు అయితే అక్కడ ఇక వీరి యొక్క కుట్రలు బాగా పెరిగిపోతాయి ఇంకా చివరకు ఇక వీరు హతమార్చాలని చెప్పి ఆ యొక్క మునాఫిక్లలోని నలుగురు సంగతనంగా ఇంటి వెనుక నుంచి గోడ దూపి ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి భార్య అప్పుడు ఉన్నటువంటి భార్య నాయిలా అంటుంది ఉస్మాన్ ఇప్పుడన్నా లే దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు కత్తి పట్టు అని అనగానే ఉస్మాన్ అంటాడు నాయిలా ఇవి నా చివరి క్షణాలు ఎందుకంటే ఈరోజు మహాభక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా కలలు అంటున్నారు ఉస్మాన్ ఈ రోజు నువ్వు ఇఫ్తార్ నాతో కలిసి చేస్తున్నావు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు 40 రోజుల నుంచి రోజానే ఉంటున్నారు తినడానికి ఏమీ లేదు కనీసం ఉపవాసాలు ఉండడం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఓ నాయిలా కనుక నేను ఈ రోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి ఇఫ్తార్ చేస్తాను ఈ కొద్ది సమయమైనా సరే నన్ను ఖురాన్ పారాయణం చేయనియ్యి నాకు ఇబ్బంది కలిగించకు నష్టం కలిగించకు నాయిలా అంటుంది ఉస్మాన్ దుండగులు వస్తున్నారయ్యా నిన్ను హతమారుస్తారు నీపై దాడి చేస్తారేమో అని భయం వేస్తుంది కనుక ఉస్మాన్ నువ్వు లే కత్తిపట్టు ఇప్పటికైనా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు అంటారు కత్తిపట్టను ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా రేపు ప్రళయ దినం రోజు నన్ను లేపిన తర్వాత ఉస్మాన్ మరణించే సమయంలో ఏం చేస్తున్నావు అని అల్లాహ్ సుబ్హానహు తాలా నన్ను అడిగినప్పుడు అల్లా నేను మరణించే సమయంలో నేను నీ యొక్క ఖురాన్ పారాయణం చదువుతున్నానయ్యా నీ యొక్క ఖురాన్ పారాయణం చేస్తున్నానయ్యా అని అల్లాహ్ సుబ్హానహు తాలాకు సమాధానం చెప్పవచ్చు అల్లా నేను నీ యొక్క ఖురాన్ పారాయణంలో నిమగ్నమై ఉన్నాను అలాంటి స్థితిలో నాకు మరణం సంభవించింది అని నేను ఎంతో సగౌరవంగా రేపు అల్లా ఎదురు చెప్పుకుంటాను అని ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు ఉంటారు వెంటనే ఆ యొక్క ఇంట్లోకి ప్రవేశించినటువంటి దుండగులు ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారికి దాడి చేయడం ప్రారంభిస్తారు ఎప్పుడైతే ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి శరీరంపై కత్తి వేపు పడుతుందో అప్పుడు ఆయన శరీర భాగం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క రక్తం ఖురాన్ లో ఉన్నటువంటి వాక్యాల మీద పడుతుంది వారి కొరకు అల్లా చాలు వారి కొరకు అల్లా చాలు అనేటువంటి వాక్యాలపై ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి రక్తం పొందుతుంది రక్తం ఆ యొక్క వాక్యాలపై పడుతుంది సోదరులారా అక్కడ ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారిని హతమార్చడం జరుగుతుంది సహీ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఆ యొక్క దుండగులు కుట్ర పని చివరికి ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారికి దాడి చేయడం జరుగుతుంది ఆ కారణంగా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు మరణిస్తారు దాని తర్వాత ఈ యొక్క సంఘటనను తీసుకొని ఈ యొక్క విచార గాథను తీసుకొని హసన్ మరియు హుసేన్ రజియల్లాహు గారు అలీ రజియల్లాహు అన్హు గారి దగ్గరకు వెళ్తారు అలీ రజియల్లాహు అన్హు గారి దగ్గరకు వెళ్ళి ఓ తండ్రి గారు మహాన్ షహీద్ అయ్యారు అని చెప్పగానే తండ్రి కోపంలోకి వచ్చి తన పిల్లల్ని ఖండిస్తారు ఇద్దరిని పిల్లల్ని కూడా కొట్టడం జరుగుతుంది అల్లాహు అక్బర్ ఏనాడు తన తాతగారు మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హసన్ మరియు హుసేన్ పై చేయట్లేదు ఏనాడు ఇంతకు మునుపు తండ్రి గారు హసన్ మరియు హుసేన్ పై చేయట్లేదు కానీ కోపంలోకి వచ్చినటువంటి తండ్రి ఎందుకు ఉస్మాన్ పై ఉన్నటువంటి ప్రేమ ఉస్మాన్ పై ఉన్నటువంటి అభిమానంతో ఉస్మాన్ మరణించాడు మీరేం చేస్తున్నారు ఉస్మాన్ అలీ రజియల్లాహు గారు కోపంలోకి వచ్చి వారిని దండించి ఏమంటారంటే ఒకవేళ మీరు అక్కడ ఉండి ఉస్మాన్ ను కాపాడడంలో మీరు షహీద్ అయిపోయినా సరే నేను సంతోషించేవాడిని ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారిని కాపాడడంలో మీరు మీ ఇద్దరి యొక్క ప్రాణాలను అర్పించినా సరే నేను సంతోషించేవారిని కానీ మీరు ఇక్కడ తిరిగి రావడం
విచారమైనటువంటి విషయం, నేను చాలా బాధపడుతున్నాను, ఈ విషయం పైన ఉస్మాన్ దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే శుక్రవారం రోజున దినహిత్య 18వ తారీఖున శుక్రవారం రోజున సాయంత్రం వేళ ఉస్మాన్ రజీ అల్లాహ్ అని గారు చుట్టూ దేపుతారు. అదే రాత్రి జన్నతుల్ బఖీలో ఉస్మాన్ రజీ అల్లాహ్ అని గారిని ఖననం చేయడం జరుగుతుంది. సోదరులారా, ఈ విధంగా ఉస్మాన్ రజీ అల్లాహ్ అని గారి జీవిత చరిత్రను గురించి మనం తెలుసుకున్నాము. చూడండి సోదరులారా, ఉస్మాన్ రజీ అల్లాహ్ అని గారి చరిత్ర ఎంతదో, ఎంత గొప్ప ప్రాధాన్యతను అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయనకు ప్రసాదించాడో, ఆయనే ఈ భూమిపైనే ఎన్నో మార్లు స్వర్గం యొక్క సువార్తను వేశారు. స్వర్గం యొక్క సువార్తను విన్న తర్వాత కూడా ఆయన తన యొక్క ఆచరణను వదలలేదు. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు నుంచి ఉస్మాన్ ఎటువంటి ఆచరణ చేయకపోయినా సరే, ఎటువంటి అమలు చేయకపోయినా సరే అల్లాహ్ సుబ్హానహు తాలా తన స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా ఉస్మాన్ రజీ అల్లాహు అన్హు గారు ఎల్లప్పుడూ కూడా ఎన్నడూ కూడా ఆచరణను వీడలేదు. ఎంతో మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి ఉస్మాన్ రజీ అల్లాహు అన్హు గారు. ఉస్మాన్ రజీ అల్లాహు అన్హు గారు ఏమంటున్నారంటే, నాలో ఉన్నటువంటి కొన్ని గొప్ప విషయాలు ఏమిటంటే, ఉస్మాన్ రజీ అల్లాహు అన్హు గారు స్వయంగా బయాన్ చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, నేను విశ్వాసం తీసుకువచ్చినటువంటి 10 మంది విశ్వాసం తీసుకువచ్చినటువంటి మొట్టమొదటి సహాబాలలో నేను 4వ వ్యక్తిని, మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి 2 కూతుర్లని వివాహం ఆడినటువంటి ఘనత నాకే లభిస్తుంది, మరియు నేను నా జీవితంలో ఎప్పుడు కూడా నా నోటితో పాటలు పాడలేదు, నా నోటితో ఎప్పుడు పాటలు పాడలేదు, ఎప్పుడు సిగ్గుమాలిన పనులకి నేను ఎప్పుడు దగ్గరకు వెళ్ళలేదు. అల్లాహు అక్బర్! ఉస్మాన్ రజీ అల్లాహు అన్హు గారు ఎంతటి సిగ్గు లజ్జ కలవారు అంటే, ఎంతటి సిగ్గు కలవారు అంటే, ఒకసారి మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక తోటలో కూర్చొని ఉంటారు, తన యొక్క అనుచరులకు తన యొక్క బానిసకు ఆజ్ఞాపిస్తారు, నేను తోటలో విశ్రాంతి తీసుకుంటాను, ఎవరిని కూడా నా యొక్క అనుమతి లేకుండా లోపలకు రానివ్వకు, ఆ యొక్క బానిస ఆ యొక్క తోట దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. ఒక అబూబకర్ రజీ అల్లాహు అన్హు గారు వస్తారు, అప్పుడు ఆ యొక్క బానిస అబూబకర్ రాంగాల్ని, మీరు ఇటువైపు ఎందుకు వచ్చారనగా, నేను మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలవాలి అనక, అప్పుడు బానిస ఆగండి, నేను మహాప్రభుత్వ అనుమతి తీసుకొస్తానని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. మహాప్రభుత్వ గారికి అనడం జరుగుతుంది, ఓ మహాప్రభుత్వ మిమ్మల్ని కలవడానికి అబూబకర్ వచ్చారు అని చెప్పగానే మహాప్రభుత్వ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, వెళ్ళు, అతనికి స్వర్గం యొక్క శుభవార్త వినిపించు, మరియు అతనికి అనుమతి ఇవ్వు అనగానే అతను వెళ్ళి అబూబకర్కి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో మహాప్రభుత్వ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క తోటలో ఉన్నటువంటి ఆ యొక్క తోటలో కూర్చొని ఉంటారు. అప్పుడు అతని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలిపై ఉన్నటువంటి గుడ్డ ఏదైతే కట్టుకున్నటువంటి లుంగి ఉంటుందో అది జరిగిపోయి ఉంటుంది. దాని కారణంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తొడ కనపడుతూ ఉంటుంది, తొడ భాగం కనపడుతూ ఉంటుంది. అప్పుడు అబూబకర్ సిద్దీక్ రజీ అల్లాహు అన్హు గారు వస్తారు, వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కొంతసేపు సంభాషిస్తారు, మాట్లాడతారు. దాని తర్వాత లేచి వెళ్ళిపోతారు. కొద్దిసేపటి తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు వస్తారు. ఖత్తాబ్ గారు వచ్చి రాగానే ఆ యొక్క బానిస మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వెళ్ళి అనుమతి అడుగుతారు. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, వెళ్ళు, నువ్వు అతనికి అనుమతి ఇవ్వు, మరియు స్వర్గం యొక్క శుభవార్త కూడా ఇవ్వు అని చెప్తారు. అప్పుడు ఆ యొక్క బానిస వచ్చి వాళ్ళ మహాప్రభు గారు మీకు స్వర్గం యొక్క శుభవార్త వినిపించారు, మరియు మిమ్మల్ని లోపలికి రావడానికి అనుమతి కూడా ఇచ్చారు అనగా ఉమర్ బిన్ ఖత్తాబ్ వెళ్తారు. మహాప్రభు గారు అదే స్థితిలో కూడా కూర్చొని ఉంటారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే స్థితిలో కూర్చొని ఉంటారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు కూర్చొని మాట్లాడతారు, కొంత సమయం ఉంటుంది, వెళ్ళిపోతారు. దాని తర్వాత ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజీ అల్లాహు అన్హు గారు వస్తారు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజీ అల్లాహు అన్హు గారు రాగానే ఆ వ్యక్తి ఆ బానిస ప్రవక్త దగ్గరకు వెళ్ళి, ఓ మహాప్రవక్త, ఉస్మాన్ వచ్చారు, అతని కొరకు అనుమతి ఉందా అనగానే, అతనికి కూడా స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వు, మరియు అతనికి అనుమతి ఇవ్వు అనగానే, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజీ అల్లాహు అన్హు గారు ఎప్పుడైతే తోటలోకి ప్రవేశించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వెళ్తుంటారో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క తొడభాగాన్ని కప్పుకుంటారు, ఆ యొక్క తొడభాగాన్ని కప్పేసుకుంటారు. ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తాడు, ఓ మహాప్రవక్త మీరు అబూబకర్ వచ్చారు, అదే స్థితిలో కూర్చున్నారు, మీరు అబూబకర్ ఉమర్ వచ్చినప్పుడు అదే స్థితిలో కూర్చున్నారు, మరియు ఉస్మాన్ వచ్చినప్పుడు మీరు మీ యొక్క స్థితిని మార్చుకున్నారు, మీ యొక్క తొడభాగాన్ని కప్పుకున్నారు, ఎందుకు అనగానే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఏ వ్యక్తితోనైతే దైవదూతలు సైతం సిగ్గుపడతాయో ఆ వ్యక్తితో నేను సిగ్గుపడకూడదా అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇస్తారు.
చూడండి మహాప్రసాద్ ఉస్మాన్ రజీ అల్లాహు గారు ఎంత విడియం కలిగినటువంటి వ్యక్తితో అయితే ఉస్మాన్ రజీ అల్లాహు గారు ఏమంటున్నారు, నేను ఎప్పుడు చెడు చేయలేదు మరియు నేను ఎప్పుడైతే మహాప్రసాద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతిలో బైయత్ చేశానో ఆ సమయం నుంచి నేను మరణించేంత వరకు నా యొక్క చేతిని నా యొక్క మర్మాంగాన్ని తాకలేదు, నా యొక్క చేతి ద్వారా నా యొక్క మర్మాంగాన్ని తాకలేదు. మరియు దాని తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ప్రతి శుక్రవారం నేను ఒక బానిసను అల్లాహ్ మార్గంలో విడుదల చేసేవాడిని, అల్లాహు అక్బర్, ప్రతి శుక్రవారం ఒక బానిసకు స్వాతంత్రం కలిగడం ఎంతటి గొప్ప ఫజీలత్, అల్లాహు అక్బర్. చూడండి ఉస్మాన్ రజిల్లాహు గారు ప్రతి శుక్రవారం ఒక బానిసకు విడుదల కల్పించేటువంటి వారు. మరి ఉస్మాన్ రజిల్లాహు గారు ఏమంటున్నారంటే, నేను అజ్ఞాన కాలంలోనూ లేక ఇస్లాం తెచ్చిన తర్వాత కూడా ఏనాడు కూడా నేను దొంగతనం చేయలేదు, దొంగతనానికి పాల్పడలేదు. మరియు నేను అజ్ఞాన కాలంలో ఏనాడు కూడా ఇస్లాం తెచ్చిన తర్వాత కూడా ఏనాడు కూడా నేను వ్యభిచారానికి పాల్పడలేదు. మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తెచ్చినటువంటి ఖురాన్, ఆయనపై అవతరించబడినటువంటి దివ్య ఖురాన్ ఏదైతే ఉందో, ఇవన్నీ ఈ యొక్క ఘనత ఒక దగ్గర, ఆ యొక్క దివ్య ఖురాన్ని ఒక దగ్గర చేర్చినటువంటి ఘనత కేవలం అది నాకు మాత్రమే చెందుతుంది అని చెప్పి ఉస్మాన్ రజిల్లాహు గారు తన గురించి తెలియజేయడం జరుగుతుంది. సోదరులారా, ఈ కొన్ని విషయాలు ఉస్మాన్ రజిల్లాహు గారి జీవిత చరిత్ర గురించి మీ ముందు ఉంచాను. సోదరులారా గ్రహించండి, ఉస్మాన్ రజి అల్లాహును గారు ఏ విధంగా జీవితాన్ని కొనసాగించారు, ఏ విధంగా అతని యొక్క జీవితాన్ని ఇస్లాం ధర్మం కోసం ధారపోశారు, ఏ విధంగా ఇస్లాం ధర్మం కోసం త్యాగాలు చేశారు, ఏ విధంగా ఇస్లాం ధర్మం కోసం పాటుపడ్డారు. కనుక సోదరులారా, ప్రతి మనలోని ప్రతి వ్యక్తి, ఈనాడు చాలా మంది ఉస్మాన్ అబూబకర్ అలీ అని చెప్పి పేర్లు పెట్టుకుంటారు, కానీ ఆ వాళ్ళలాగా విశ్వాసం ఉందా, వారిలాగా మన యొక్క నడవడిక ఉందా అన్నటువంటి విషయాలను గ్రహించడం లేదు. పెద్ద పెద్ద సహాబాల పేర్లు పెట్టుకుంటారు, అల్లాహు అక్బర్, ఉస్మాన్ రజియల్లాహు గారు త్యాగాలు, ఆయన చేసినటువంటి కృషి, ధర్మం కోసం ఆయన పడినటువంటి పాటలు కష్టాలు, అల్లాహు అక్బర్, అంతటి గొప్ప వ్యక్తి పెట్టుకొని కూడా ఈనాడు ఉస్మాన్ అనేటువంటి వ్యక్తి సారాయి దాగుతున్నాడు, ఈనాడు ఉస్మాన్ అనేటువంటి వ్యక్తి బీడీలు చుట్టలు బానిసలైపోయాడు. వీటన్నిటికీ చూడండి సోదరులారా, అసలు మనం అంత గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పేర్లు పెట్టుకొని కూడా ఎంతటి చెడ్డ అలవాట్లు మనలో ఉన్నాయి, ఎంతటి గొప్ప చెడు పనులకు మనం పాల్పడుతున్నామో ఒకసారి గ్రహించాలి సోదరులారా. అల్లాహు అక్బర్. చూడండి ఆ సహాబాల యొక్క జీవితం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంతో పాటు సహాబాల యొక్క జీవిత చరిత్రను కూడా చదవండి. వారు ఏ విధంగా జీవితాన్ని కొనసాగించారు, వారు ఏ విధంగా ఈ యొక్క ధర్మం కోసం కృషి చేశారు, తన యొక్క జీవితాన్ని ఏ విధంగా ధారపోశారు, అల్లాహపై వారి యొక్క విధమైనటువంటి విశ్వాసం ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకోండి. దీని ద్వారా ఏమవుతుంది, మన యొక్క విశ్వాసం దృఢమవుతుంది, మన యొక్క విశ్వాసం పెంపొందించబడుతుంది, మన యొక్క విశ్వాసంలో నిలకడ అనేది వస్తుంది, మరియు మన యొక్క విశ్వాసం యొక్క రుచి మనం చూడగలుగుతాము. కనుక నేను అల్లాహ్ సుబ్హాన తాలాకు దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ కూడా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం ఏదైతే ఉందో దాని పరంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఆయన అనుచరులు ఏ నడవడిక పైన అయితే నడిచారో ఆ యొక్క నడవడికను అవలంబించి ఆ మేరకు మన యొక్క జీవితాన్ని గడిపేటువంటి సౌభాగ్యాన్ని కలిగించుగాక. ఏ విధంగానైతే సహాబాలు తమ యొక్క జీవితాన్ని ధర్మం కోసం ధారపోశారో, ఒకవేళ ధర్మం విషయంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం కూడా ఆ విధంగా త్యాగం చేసేటువంటి సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ కూడా ఏ విధంగానైతే సహాబాలు తమ యొక్క విశ్వాసంపై నిలకడగా ఉన్నారో అలాంటి నిలకడను మరణించేంత వరకు అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీగాక. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ కూడా ఇస్లాం పైన మరణాన్ని ప్రసాదించుగాక. మరియు అల్లాహ్ సుబ్హాన తాలా మనందరి యొక్క ఆశ్చర్యలను స్వీకరించి ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. మరియు ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారో, ఎవరైతే ఈ యొక్క ధర్మాన్ని ఇతరులకు తెలియజేయడానికి కృషి చేస్తున్నారో, అల్లాహ్ వారి యొక్క కృషిని స్వీకరించి వారి యొక్క జీవితాలలో శుభాలను ప్రసాదించుగాక. మరియు వారి యొక్క వారికి ఇహపర లోకాలలో మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. మరియు అల్లాహ్ సుబ్హాన తాలా మనందరి యొక్క పాపాలను క్షమించి మరియు ఇహపర లోకాలలో అల్లాహ్ మనందరికీ సాఫల్యాన్ని ప్రసాదించుగాక. మరి ఏదైతే కరోనా అనేటువంటి మహమ్మారి ఈ రోజు సమాజంలో వ్యాపిస్తుందో, అల్లాహ్ సుబ్హాన తాలా మనందరి యొక్క విశ్వాసులను మరియు ప్రపంచ మానవులందరినీ దాని నుంచి కాపాడుగాక, దాని యొక్క తీరు నుంచి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరి యొక్క దువాలను స్వీకరించి మరియు మనందరి యొక్క ఉపవాసాలను, మనందరి యొక్క నమాజులను స్వీకరించి
ఆ యొక్క పరలోకంలో సర్వంలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.